హలో ఎవరివన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు సో ఈ వీడియో అనేది చాలా 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 ఇంపార్టెంట్ అవుతుంది ఎవరికంటే ఎవరైతే కంప్లీట్ జామెట్రీ అనేది నేర్చుకోవాలి అనుకుంటున్నారో బట్ వాళ్ళకేంటంటే ఒక ప్రాపర్ సీక్వెన్స్ అనేది లేకపోవడం ఓకేనా దాంతోపాటు ఏంటంటే జామెట్రీకి సంబంధించిన వీడియోస్ కావచ్చు అవేంటంటే మనకు అవైలబిలిటీలో లేకపోవడం ఒకవేళ ఉన్నా కూడా అదేంటంటే కంప్లీట్గా లేకపోవడం అనేది జరుగుతుంది సో ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడం కోసం మేమేంటంటే ఎస్ఎస్సి తెలుగు ఛానల్ నుంచి మేమేంటంటే కంప్లీట్ జామెట్రీ అనేది మీకు చెప్పడం అనేది జరగబోతుంది సో ఈ జామెట్రీ సెషన్ అనేది ఏంటి అంటే టోటలీ ఫ్రమ్ ద బేసిక్ అంటే బేసిక్ లెవెల్ నుంచి అంటే జీరో లెవెల్ నుంచి ఓకేనా జీరో లెవెల్ నుంచి అట్ ద హైయెస్ట్ లెవెల్ జెనిత్ లెవెల్ పీక్ లెవెల్ వరకు మీకు ఏంటంటే ఈ జియోమెట్రీ క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది ఓకేనా సో క్లాసెస్ అనేవి బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు ఉంటాయి అండ్ జీరో టు హీరో లెవెల్ అనేది ఉంటుంది ఓకేనా అండ్ ఇక్కడ కనుక చూస్తే మీరు నేనేంటంటే స్పెసిఫికలీ బేసిస్ పైన అంటే ఏదైతే బేసిక్స్ అనేది ఉందో దానిపైన ఎక్కువ ఫోకస్ అనేది చేస్తాను ఎందుకు చేస్తాను ఓకేనా ఒక్కసారి మనకేంటంటే జామెట్రీ యొక్క బేసిక్స్ కనుక అర్థం అయిపోతే మనం ఏంటంటే జామెట్రీలో వచ్చే క్వశ్చన్స్ అనేవి చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు సో ఇప్పుడు ఒక క్వశ్చన్లో వచ్చింది ఏమని చెప్పేసి సప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పేసి సప్లిమెంటరీ యాంగిల్సే తెలియనప్పుడు మనం ఆ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తాం ఆ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తాం లేదా ఏమొస్తుంది ఆపోజిట్ యాంగిల్స్ అని వస్తుంది నేను ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తూ ఆపోజిట్ యాంగిల్స్ అని చెప్తాను సో మీకు ఆపోజిట్ యాంగిల్సే లేదా వర్టికలీ ఆపోజిట్ యాంగిల్సే తెలియకపోతే మీరేం చేస్తారు సో ఇక్కడ ఏంటంటే జామెట్రీకి వచ్చేసరికి మనం ఏంటంటే బేసిస్ ఏదైతే బేసిక్స్ అనేది ఉందో అది చాలా 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 ఇంపార్టెంట్ జామెట్రీ యొక్క బేసిస్ వచ్చేసరికి దాని యొక్క బేసిక్సే క్లియరా సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ జామెట్రీ యొక్క బేసిక్స్ అనేది చూడబోతున్నాం క్లియరా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జామెట్రీ గురించి మనం ఏంటంటే కొంచెం డిస్కస్ చేద్దాం సో మ్యాథ్స్లో కనుక చూస్తే మ్యాథ్స్లో కనుక చూస్తే మనం మ్యాథ్స్ సెక్షన్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టూ సబ్ సెక్షన్స్గా మనం ఏంటంటే డివైడ్ చేస్తాం మ్యాథ్స్ని లేదా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ని ఏంటి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ సెక్షన్ ఈజ్ అరిథమెటిక్ అవునా ఏంటి అరిథమెటిక్ సెకండ్ వన్ ఈజ్ అడ్వాన్స్ మ్యాథ్స్ సో అరిథమెటిక్ వస్తుంది దాని తర్వాత సెకండ్ వన్ వచ్చేసరికి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ వస్తుంది క్లియర్ సో ఏదైతే ఈ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ ఉంది కదా అడ్వాన్స్డ్ అంటే ఇది కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది అండ్ దాంతోపాటు ఉంది మన జామెట్రీ కూడా ఎలా ఉంటుంది చూస్తే క్వశ్చన్స్ కనుక చూస్తే ఆ ఫిగర్స్ కావచ్చు ఆ డయాగ్రామ్స్ కావచ్చు ఆ కన్స్ట్రక్షన్స్ కావచ్చు అవన్నీ కూడా ఏంటంటే కొంచెం అడ్వాన్స్ లెవెల్ లాగే కనిపిస్తాయి అవునా సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ మన జామెట్రీ అనేది అడ్వాన్స్ మ్యాథ్స్ కిందికి వస్తుంది క్లియర్ సో జామెట్రీ కమ్స్ అండర్ అడ్వాన్స్ మ్యాథ్స్ ఓకే అడ్వాన్స్ మ్యాథ్స్ కింద జామెట్రీ అనేది వస్తుంది అండ్ మన ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఇప్పుడు చూడండి ఈ జామెట్రీ అనేది ఏ ఎగ్జామ్స్లో వస్తుంది సో ఇక్కడ మీరు గనక చూస్తే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కావచ్చు ఓకేనా దాని తర్వాత రైల్వే ఎగ్జామ్స్లో వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అనేవి వస్తాయి చాలా తక్కువ వస్తుంది రైల్వే ఎగ్జామ్స్లో నెక్స్ట్ దాని తర్వాత ఇంకా కనుక చూస్తే మన స్టేట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఏపీపిఎస్సి కావచ్చు టీఎస్పిఎస్సి కావచ్చు సో ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు అండ్ దాంతోపాటు ఏవైతే ఎస్ఎస్సి కంప్లీట్ ఎగ్జామ్స్ అంటే ఎస్ఎస్సి సిజిఎల్ కావచ్చు సిపిఓ కావచ్చు సిహెచ్ఎస్ఎల్ కావచ్చు ఎంటీఎస్ కావచ్చు స్టెనో కావచ్చు సో వీటన్నిట్లో కూడా మనకి ఏంటంటే జామెట్రీ అనేది వస్తుంది క్లియరా సో ఇప్పుడు ఈ జామెట్రీ కనుక మనం చూస్తే ఎగ్జామినేషన్ పరంగా దీని యొక్క వెయిటేజ్ అనేది ఎంత ఎగ్జామినేషన్ పరంగా దీని యొక్క అప్రాక్సిమేట్ వెయిటేజ్ ఓకేనా అప్రాక్సిమేట్ ఏంటంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ స్పెసిఫిక్ స్పెసిఫిక్గా చెప్తున్నాను అప్రాక్సిమేట్ వెయిటేజ్ కనుక చూస్తే ప్రీలో మీకేంటంటే ఓకే సో మీకు వెయిటేజ్ కనుక చూస్తే ప్రిలిమ్స్లో ప్రిలిమ్స్లో ఏంటంటే టూ నుంచి త్రీ క్వశ్చన్స్ అనేవి వస్తాయి టూ టు త్రీ క్వశ్చన్స్ అనేవి మనకు ప్రిలిమ్స్లో రావడం అయితే జరుగుతుంది అదేవిధంగా మెయిన్స్ కనుక మనం తీసుకుంటే మెయిన్స్ కనుక మనం తీసుకుంటే అప్రాక్సిమేట్లీ ఒక త్రీ నుంచి ఫోర్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ అనేవి మనకు రావడం అయితే జరుగుతుంది సో బేసికలీ కంప్లీట్గా మనం కనుక చూస్తే అప్రాక్సిమేట్లీ మన ఎగ్జామ్లో ఫైవ్ టు సెవెన్ క్వశ్చన్స్ అనేవి జామెట్రీ నుంచి రావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మీరు కనుక చూస్తే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ క్వాంట్ మనం చెప్తే అందులో ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటంటే జామెట్రీ ఎందుకు మ్యాక్సిమం అందరూ కూడా ఈ జామెట్రీని అవాయిడ్ చేస్తారు ఎందుకు అర్థం కాక అర్థం చేసుకోలేక ఓకేనా అలా అవాయిడ్ చేశారు బట్ మీరు కనుక ఈ సిరీస్ని కనుక ఫాలో అయితే ఎక్కువ వద్దు నేను మీకు ఏంటంటే ఒక ఛాలెంజ్ అనేది ఇస్తున్నాను సో ఈ సిరీస్ని కనుక మీరు కరెక్ట్గా ఒక టెన్ టెన్ వీడియోస్ కనుక మీరు ఫాలో అయితే పది వీడియోస్ కనుక మీరు ఫాలో అయితే ఓకేనా దాని తర్వాత మీరు చెప్పండి జామెట్రీ అనేది టఫా లేకపోతే ఈజీనా పదే టెన్ వీడియోస్ మాత్రమే చెప్తున్నాను నేను సో టెన్ వీడియోస్ అనేది చూడండి ఏవైతే కాన్సెప్ట్స్ అనేవి నేర్పిస్తానో అవి తీసుకోండి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్ పైన ఆ కాన్సెప్ట్స్ పైన వచ్చిన క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి సార్ ఇంకా మాకు జామెట్రీ అనేది టఫ్గా అనిపిస్తుంది అంటే వదిలేండి సిరీస్ క్లియరా సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సిరీస్ జామెట్రీ యొక్క సిరీస్ క్లియర్ సో టోటల్గా ఫైవ్ టు సెవెన్ క్వశ్చన్స్ వస్తాయి మన ఎగ్జామినేషన్ పరంగా సో ఫైవ్ టు సెవెన్ క్వశ్చన్స్ అనేది చాలా చాలా మేజర్ ఇంపాక్ట్ అనేది ఇస్తుంది సో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ కనుక తీసుకుంటే ఈవెన్ వన్ క్వశ్చన్ అండ్ వన్ మార్క్తో కూడా మీకు ఏంటంటే జాబ్స్ అనేవి వస్తాయి జాబ్స్ కూడా అనేవి వెళ్ళిపోతాయి కూడా ఓకేనా సో ఇది చాలా ఇంపార్టెంట్ క్లియర్ నా సో ఇప్పుడు మనం ఏంటంటే జామెట్రీని పార్ట్స్గా డివైడ్ చేస్తాం సబ్ టాపిక్స్ అంటే జామెట్రీలో ఎన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయి సో బేసికలీ మనం కనుక చూస్తే జామెట్రీని ఫైవ్ సబ్ టాపిక్స్గా డివైడ్ అయితే చేయొచ్చు ఏంటి ఆ ఫైవ్ సబ్ టాపిక్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ లైన్ యాంగిల్ సో చాలా బేసిక్ చాలా చాలా బేసిక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాయింట్ అంటే ఏంటి లైన్ అంటే ఏంటి దాని తర్వాత యాంగిల్ అంటే ఏంటి ఈ మూడు కనుక నేర్చుకుంటే దాని తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్కి వెళ్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఏంటి పాయింట్ లైన్ సో పాయింట్ అనేది ఏంటి లైన్ అనేది ఏంటి యాంగిల్ అనేది ఏంటి నెక్స్ట్ దాని తర్వాత యాంగిల్స్ని జాయిన్ చేసి ఓకేనా రెండు మూడు యాంగిల్స్ని మనం జాయిన్ చేసి ఏం ఫామ్ చేస్తాం ఒక ట్రయాంగిల్ని ఫామ్ చేస్తాం సో పాయింట్స్ లైన్స్ యాంగిల్స్ యాంగిల్స్ తర్వాత ఏంటి ట్రయాంగిల్స్ క్లియర్ ట్రయాంగిల్స్ నెక్స్ట్ థర్డ్ వన్ వాడ్రి నెక్స్ట్ ఏంటి క్వార్డిటర్స్ ట్రాయాంగిల్స్ ట్రాంగల్స్ తర్వాత క్వార్డిలేటర్స్ క్వార్డిలేటర్స్ తర్వాత పాలిగాన్స్ పాలిగాన్స్ తర్వాత ఇంకా మిగిలింది ఏంటి సర్కిల్స్ పాలిగాన్స్ తర్వాత ఏంటి సర్కిల్స్ సో ఈ పరంగా మీరు కనుక ఫాలో అయితే ఓకేనా ఈ ఫైవ్ సబ్ టాపిక్స్ కనుక మీరు నేర్చుకోగలిగితే మన జామెట్రీ అనేది పూర్తిగా కంప్లీట్ అనేది చెప్పండి అంటే ఈ ఫైవ్ టాపిక్సే ఉన్నాయి మనకు పాయింట్స్ లైన్స్ యాంగిల్స్ ట్రాయాంగిల్స్ క్వార్డిలేటర్స్ పాలిగాన్స్ అండ్ సర్కిల్స్ క్లియర్ మనం ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బేసిక్స్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం అంటే పాయింట్ నుంచి పాయింట్ అంటే ఏంటి లైన్ అంటే ఏంటి సో పాయింట్లో కూడా ఎన్ని రకాల పాయింట్స్ ఉంటాయి నెక్స్ట్ లైన్ అంటే ఏంటి లైన్లో కూడా ఎన్ని రకాల లైన్స్ ఉంటాయి యాంగిల్ అంటే ఏంటి యాంగిల్ అనేది ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగిల్లో ఎన్ని రకాల యాంగిల్స్ ఉంటాయి సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటి కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటి వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఏంటి ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఈ వీడియోలో చూడబోతున్నాం క్లియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాయింట్ గురించి కనుక డిస్కస్ చేస్తే వాట్ ఈజ్ అ పాయింట్ ఓకేనా ఒక పాయింట్ అంటే ఏంటి సార్ ఇది ఒక పాయింట్ సార్ ఇది ఒక పాయింట్ సో అది కరెక్ట్ సింపుల్ డెఫినేషన్ అనేది చాలా చాలా సో బట్ స్పెసిఫికలీ దీని యొక్క డెఫినేషన్ కనుక మనం చూస్తే ఎ పాయింట్ ఈజ్ అ సర్కిల్ విత్ జీరో రేడియస్ అంటే పాయింట్ అనేది ఏంటి ఒక సర్కిల్ బట్ దీని యొక్క రేడియస్ అనేది ఏంటి జీరో అంటే ఎప్పుడైతే మీరు ఒక సర్కిల్ అనేది ఇలా తీసుకున్నారు సర్కిల్ అనేది తీసుకున్నారు సో ఈ సర్కిల్ యొక్క సైజ్ అనేది కొంచెం 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 ఏంటంటే తగ్గించుకుంటూ వెళ్తే తగ్గించుకుంటూ వెళ్తే అట్ సమ్ పాయింట్ ఒక పాయింట్లో ఏమైపోతుంది ఇది ఒక పాయింట్గా మారిపోతుంది అంటే దీని యొక్క జీరో రేడియస్ అనేది జీరో అయిపోయి ఇదేమైపోతుంది ఒక పాయింట్గా మారిపోతుంది అంటే సింపుల్ డెఫినేషన్ సో డెఫినేషన్స్ మనం ఎక్కువ ఫోకస్ చేయద్దు పాయింట్ అంటే ఏంటి మనకి తెలియదు సో పాయింట్ అనేది మనం తెలుసుకున్నాం క్లియరా నెక్స్ట్ దీని తర్వాత పాయింట్స్లో టైప్స్ సో టైప్స్ ఆఫ్ పాయింట్స్ అంటే పాయింట్స్ మనం ఎన్ని విధాలుగా డివైడ్ అనేది చేయొచ్చు సో పాయింట్స్ మనం ఏంటంటే రెండు విధాలుగా డివైడ్ చేస్తాం సో టూ టైప్స్ ఆఫ్ పాయింట్స్ ఆర్ అవైలబుల్ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొలీనియర్ పాయింట్స్ సెకండ్ వన్ ఈస్ నాన్ కొలీనియర్ పాయింట్స్ ఓకేనా ఏంటి కొలీనియర్ నాన్ కొలీనియర్ పాయింట్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి కొలీనియర్ పాయింట్స్ సెకండ్ వన్ ఈజ్ నాన్ కొలీనియర్ పాయింట్స్ సో కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటి నాన్ కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటి అవి చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటంటే పాయింట్ ఏవైతే ఉన్నాయో ఓకేనా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవన్నీ కూడా ఒక స్ట్రైట్ లైన్లో అంటే అవి స్ట్రైట్గా ఓకేనా వంకర టింకర్గా లేకుండా స్ట్రైట్గా ఉన్నాయి వాటిని మనం ఏమంటామంటే కొలీనియర్ పాయింట్స్ అంటాం అలా కాకుండా ఒక పాయింట్ ఏమో పైన ఉంది ఒక పాయింట్ ఏమో కింద ఉంది ఒక పాయింట్ ఏమో ఇటుపక్క ఉంది ఒక పాయింట్ అటుపక్క ఉంది సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో ఉంటాయి ఓకేనా ఒక ప్రాపర్ ఆర్డర్లో లేదా ఒక ప్రాపర్ లైన్లో కనుక లేకపోతే దాన్ని మనం ఏమంటామంటే నాన్ కొలీనియర్ పాయింట్స్ అంటాం క్లియర్ డెఫినేషన్స్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొలీనియర్ పాయింట్స్ సో కొలీనియర్ అంటే ఏంటి సో పాయింట్స్లో సో ఇఫ్ త్రీ ఆర్ మోర్ పాయింట్స్ అంటే మూడు లేదా మూడిటి కంటే ఎక్కువ పాయింట్స్ త్రీ ఆర్ మోర్ పాయింట్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఆన్ స్ట్రైట్ లైన్ అంటే ఈ మూడు పాయింట్స్ అనేవి స్ట్రైట్ లైన్లో కనుక అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను మూడు పాయింట్స్ తీసుకున్నాను త్రీ పాయింట్స్ ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ సో ఈ త్రీ పాయింట్స్ని కనుక నేను జాయిన్ చేస్తే త్రీ పాయింట్స్ని కనుక నేను జాయిన్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది ఒక స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అవుతుందా సో ఆ స్ట్రైట్ లైన్ ఈస్ బియింగ్ ఫామ్ సో ఈ విధంగా గనక ఉంటే మూడు లేదా మూడిటికంటే ఎక్కువ సో ఇంకో పాయింట్ ఇక్కడ ఉండొచ్చు ఇంకో పాయింట్ ఇక్కడ ఉండొచ్చు ఇంకో పాయింట్ సో ఒక లైన్ కనుక మీరు చూస్తే ఒక లైన్ని మీరు కనుక మైక్రోస్కోప్తో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ లైన్ ఈజ్ మేడప్ ఆఫ్ ఇన్ఫైనైట్ పాయింట్స్ సో ఒక లైన్ అనేది మనం ఎలా ఫామ్ చేస్తామంటే ఇన్ఫైనైట్ పాయింట్స్ని అంటే ఒక పాయింట్ ఇక్కడ 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 అంటే ఇలా పాయింట్స్ అనేవి రాస్తూ రాస్తూ జాయిన్ చేస్తూ చేస్తూ మనం ఏం చేస్తామంటే ఒక లైన్ అనేది మనం ఫామ్ చేస్తాం ఒక స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ చేస్తాం సో ఇది మనం చెప్పచ్చు సో ఇఫ్ త్రీ ఆర్ మోర్ పాయింట్స్ మూడు లేదా మూడు కంటే ఎక్కువ పాయింట్స్ అనేవి ఒక స్ట్రైట్ లైన్లో కనుక ఉంటే దాన్ని మనం ఏం చెప్తాం దాన్ని మనం కొలీనియర్ పాయింట్స్ అనేవి అంటాం సో ఈ కొలీనియర్ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు ఎగ్జామినేషన్లో ఏంటంటే క్వశ్చన్స్ మధ్యలో వస్తాయి సో కొలీనియర్ అంటే ఏంటి అవి స్ట్రైట్గా ఉన్నాయి అంతే క్లియర్ ఆర్ కొలీనియర్ పాయింట్స్ సార్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి సో ఇక్కడ ఏంటంటే ఒక లైన్ అనేది ఉంది ఆ లైన్కి ఇక్కడ ఏ మూడు పాయింట్స్ ఉన్నాయి మూడు కాదు ఇంకో పాయింట్ కూడా మనం ఇక్కడ తీసుకున్నాం ఇది కూడా డి ఇంకో పాయింట్ ఇక్కడ తీసుకుందాం ఇది ఈ ఇంకో పాయింట్ ఇక్కడ ఎఫ్ సో ఎన్ అయినా పాయింట్స్ తీసుకోండి ఇవన్నీ కూడా ఒకటే లైన్ పైన ఉంటే ఇవి కొలీనియర్ పాయింట్స్ క్లియర్ నెక్స్ట్ సెకండ్ వన్ సెకండ్ వన్ ఈజ్ వాట్ నాన్ కొలీనియర్ పాయింట్స్ సో దీనికి ఆపోజిట్ ఏంటి దీనికి ఆపోజిట్ ఏంటి ఇక్కడ ఏం చెప్తుంది ఇఫ్ త్రీ ఆర్ మోర్ పాయింట్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఎ స్ట్రైట్ లైన్ అంటే ఇవన్నీ కూడా ఒక స్ట్రైట్ లైన్ పైన సిచ్యువేట్ అయితే దాన్ని మనం ఏమంటాం కొలీనియర్ అంటాం అలా కాకుండా ఒకవేళ సిచ్యువేట్ కాకపోతే దాన్ని మనం ఏమంటాం నాన్ కొలీనియర్ పాయింట్స్ అంతే సో నాన్ కొలీనియర్ ఇఫ్ త్రీ ఆర్ మోర్ పాయింట్స్ ఆర్ నాట్ సిచువేటెడ్ దే ఆర్ నాట్ సిచువేటెడ్ ఆన్ ఎ స్ట్రైట్ లైన్ దెన్ దీస్ పాయింట్స్ ఆర్ కాల్డ్ యాజ్ నాన్ కొలీనియర్ పాయింట్స్ వీటిని మనం ఏమంటాం నాన్ కొలీనియర్ పాయింట్స్ అనేది అంటాము క్లియరా అర్థమైందా సో నాన్ కొలినియర్ అంటే కొలియర్గా ఒక స్ట్రైట్ లైన్లో లేకపోవడం క్లియర్ సో ఇక్కడ చూడండి నాన్ కొలీనర్ సో ఇక్కడ చూడండి ఎం నుంచి ఎన్ ఇక్కడ ఒక లైన్ వస్తుంది బట్ ఇక్కడ చూడండి లైన్ యొక్క డైరెక్షన్ అనేది మారిపోయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కిందకి వస్తుంది ఇలాగా మళ్ళీ ఏమైపోతుంది మళ్ళీ పైకి వెళ్తుంది సో ఇక్కడ ఏంటంటే లైన్ యొక్క డైరెక్షన్స్ అనేవి చేంజ్ అనేవి అయిపోతున్నాయి అవునా సో లైన్ యొక్క డైరెక్షన్స్ అనేవి చేంజ్ అవుతుంది సే సో ఇక్కడ నాన్ కొలీనియర్ అవుతుంది క్లియర్ నా కమింగ్ టు ది నెక్స్ట్ వన్ సో ఇక్కడ చూడండి నెక్స్ట్ సెకండ్ వన్ సో పాయింట్ అనేది అయిపోయింది అక్కడ సో పాయింట్లో రెండు రకాల పాయింట్స్ అంతే సో పాయింట్లో ఎన్ని రకాలు ఉంటాయి టూ టైప్స్ ఆఫ్ పాయింట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొలీనియర్ సెకండ్ వన్ ఈజ్ నాన్ కొలీనియర్ కొలీనియర్ అంటే ఏంటి ఒకసారి రివైజ్ చేద్దాం కొలీనియర్ అంటే అన్ని కూడా ఒక స్ట్రైట్ లైన్లో ఉండడం అన్ని కూడా ఒకటే లైన్లో ఉండడం నాన్ కొలియర్ అంటే స్ట్రైట్గా లేకపోవడం అంతే నెక్స్ట్ లైన్స్ లైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు లైన్స్ సో లైన్స్ అనేది ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్ సో ఇక్కడ చూడండి లైన్ సో ఏ లైన్ ఈజ్ మేడప్ ఆఫ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ అండ్ ఇట్ హ్యాస్ ఓన్లీ లెంత్ అంటే ఏంటి అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా సో ఇన్ఫైనైట్ పాయింట్స్ని కనుక మనం డ్రా చేస్తే ఒక స్ట్రైట్గా డ్రా చేస్తే ఇన్ఫైనైట్ పాయింట్స్ని దాన్ని మనం ఏమంటాం అంటే లైన్ అంటాం సో ఇక్కడ చూడండి ఇట్ హ్యాస్ ఓన్లీ లెంత్ అంటే ఈ లైన్కి ఏంటంటే లెంత్ మాత్రమే ఉంటుంది విత్ ఉండదు అంటే ఇది మనం టూ డైమెన్షన్లో మాత్రమే చూడాలి దీన్ని త్రీ డైమెన్షన్కి తీసుకెళ్ళకూడదు ఓకేనా సో సింపుల్గా గుర్తుపెట్టుకుని దీని ఒక లెంత్ మాత్రమే ఉంటుంది సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక ఇక్కడ ఒక లైన్ అనేది ఇలా డ్రా చేశాను లైన్ అనేది ఇలా డ్రా చేశాను సో ఇలా డ్రా చేస్తే లెటర్స్ దీని యొక్క లెంత్ వచ్చేసరికి త్రీ సెంటీమీటర్స్ ఇదంతా త్రీ సెంటీమీటర్స్ అనేది దీని యొక్క లెంత్ అలా కాదు సార్ ఇక్కడ లెంత్ అనేది త్రీ సెంటీమీటర్స్ ఉంది బట్ దీని యొక్క విత్ అనేది ఓకేనా దీని యొక్క విడ్ అనేది అంటే ఈ కొంచెం వచ్చేసరికి జీరో పాయింట్ జీరో జీరో వన్ సెంటీమీటర్ ఉంది ఇలా చెప్తున్నారు సో జీరో పాయింట్ జీరో జీరో వన్ సెంటీమీటర్ అనేది దీని యొక్క విత్ సో ఇలా చెప్పకూడదు అంటే లైన్ కి ఎప్పుడు కూడా మనం ఏంటి అంటే లెంత్ ఒకటే చెప్తాం విత్ అనేది చెప్పాము ఎందుకంటే ఇది ఒక టూ డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ఓకేనా ఇది ఒక టూ డై టూ డి ఆబ్జెక్ట్ కాబట్టి ఇది మనం ఇలాగే చెప్పాలి సో ఇక్కడ చూడండి ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ థిక్నెస్ ఆర్ విట్ ఏ లైన్ ఎండ్లెస్ ఏ లైన్ ఈజ్ ఎండ్లెస్ ఇక్కడ ఈజ్ ఉండాలి ఏ లైన్ ఈజ్ ఎండ్లెస్ సో ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఇన్ బోత్ డైరెక్షన్ సో ఇక్కడ లైన్ అంటే అర్థం ఏంటంటే లైన్ అనేది మనము రెండు డైరెక్షన్స్లో కూడా ఎక్స్టెండ్ అనేది చేయొచ్చు సో లైన్ అనేది ఒక ఇన్ఫైనైట్ టర్మ్ అన్నమాట ఒక లైన్ అనేది ఏంటి ఇన్ఫైనైట్ టర్మ్ కానీ మనం ఏంటంటే లైన్కి ఇంకొక వర్డ్కి మధ్య డిఫరెన్స్ అనేది తెలియకపోవడం వల్ల అది కూడా లైన్ అంటాం ఇది కూడా లైన్ అంటాం సో అది ఏంటి అనేది చూద్దాం సో లైన్ అనేది ఏంటంటే ఎండ్ కాదు సో అది ఇలాగా స్ట్రైట్గా వెళ్తుంటుంది ఇక్కడ కూడా స్ట్రైట్గా వెళ్తుంటుంది సో దాన్ని మనం ఏమంటాం లైన్ అంటాం సో ఇక్కడ చూడండి స్ట్రైట్ లైన్ క్లియర్ సో లైన్ అనేది ఏంటి సో ఇలాగా ఇలా వెళ్తూ ఉంటుంది ఇక్కడ కూడా వెళ్తూ ఉంటుంది ఎటువంటి ఏంటంటే దీనికి అడ్డంకులు అనేవి ఉంటాయి సో ఇంకా నేను ఎక్స్టెండ్ కావాలంటే ఎక్స్టెండ్ చేయొచ్చు సో ఇక్కడ యారో ఉందంటే అర్థం ఏంటి అటు కూడా వెళ్తుంది ఇటు కూడా వెళ్తుంది ఓకేనా అలా కాకుండా అలా కాకుండా నేను ఈ యారోస్ అనేవి రాయకుండా ఆరోస్ అనేవి రాయకుండా సో ఇక్కడ ఒకటి పాయింట్ రాసాను ఒక పాయింట్ రాసాను దీనికి అర్థం ఏంటి దీనికి అర్థం ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఓకేనా తెలుసుకుందాం సో ఇక్కడ చూడండి ఒక స్ట్రైట్ లైన్ స్ట్రైట్ లైన్ అంటే ఏంటి గా ఉండడం ఏ లైన్ విచ్ డస్ నాట్ చేంజ్ ఇన్ ఇట్స్ డైరెక్షన్ అట్ ఎనీ పాయింట్ ఈజ్ కాల్డ్ అ స్ట్రైట్ లైన్ అంటే దాని యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ చేయకపోతే దాని యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ తీసుకుందాం ఓకేనా ఈ లైన్ తీసుకుందాం సో ఈ లైన్ అనేది ఒక సైడ్ నుంచి చూద్దాం ఓకేనా ఒక సైడ్ నుంచి చూద్దాం సో ఒక సైడ్ నుంచి చూస్తే ఇటువైపే వెళ్తోంది కానీ ఒక పాయింట్ నుంచి గనుక చూస్తే ఒక పాయింట్ నుంచి కనుక చూస్తే ఇది ఇటువైపే వెళ్తుంది కానీ అలా అని చెప్పేసి పైకి వెళ్తుందా కొంచెం అటువైపు వెళ్తుందా సో అలా కాదు అంటే ఒక పాయింట్ నుంచి కనుక మనం తీసుకుంటే అదేమవుతుంది డైరెక్షన్ అనేది ఒకటే డైరెక్షన్లో వెళ్తుంది లేదా ఏం చెప్పొచ్చు ఒక స్ట్రైట్గా ఒక లెవెల్లో వెళ్తూ ఉంటుంది సో దాన్ని మనం స్ట్రైట్ లైన్ అంటాం క్లియరా ఓకేనా ఎగ్జాంపుల్ చూడండి సో ఇది ఒక స్ట్రైట్ లైన్ సరే డైరెక్షన్ అనేది చేంజ్ సార్ డైరెక్షన్ చేంజ్ కాలేదంటున్నారు ఇక్కడేమో ఇటువైపు ఇటు ఇటుపక్క ఏమో ఆరో అనేది ఇలా చూపిస్తుంది ఓకేనా ఇటుపక్క ఏరో అనేది ఇటువైపు చూపిస్తుంది ఇంకో యా వచ్చేసి ఇటువైపు చూపిస్తుంది ఇక్కడ డైరెక్షన్ చేంజ్ ఏంటంటే డైరెక్షన్ చేంజ్ అంటే అది కాదు డైరెక్షన్ చేంజ్ అంటే ఇక్కడ చూడండి మీరు ఒక నాన్ స్ట్రైట్ లైన్ అంటే ఏంటి ఒక ఒక కర్వ్ లైన్ ఒక కర్వ్ లైన్ అంటే ఏంటి సో కర్వ్ లైన్ అంటే ఏంటి అంటే ఏ లైన్ విచ్ చేంజెస్ ఇట్ డైరెక్షన్ సో దాని యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే కర్వ్ లైన్ అంటాం ఓకేనా సో కర్వ్ లైన్ చూడండి ఇక్కడ చూడండి సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైన్ ఏమో ఇటువైపు వెళ్తుందా ఓకేనా ఇటువైపు వెళ్తుంది మళ్ళీ ఏం చేసింది కొంచెం పైకి వెళ్ళింది కొంచెం పైకి వెళ్ళింది మళ్ళీ ఏమైంది పూర్తిగా పైకి వెళ్ళిపోయింది మళ్ళీ రైట్కి వచ్చింది మళ్ళీ కిందికి వెళ్తుంది సో ఇక్కడ కనుక చూస్తే ఈ దీని యొక్క డైరెక్షన్ అనేది డైరెక్షన్ అనేది కొద్ది కొద్దిసేపటికి ఎటువంటి అటు చేంజ్ అవుతుంది దీని యొక్క డైరెక్షన్ అనేది ఎటువంటి అటు చేంజ్ అవుతుంది కానీ ఈ స్ట్రైట్ లైన్ కనుక మనం తీసుకుంటే స్ట్రైట్ లైన్ కనుక తీసుకుంటే సో వెళ్తే ఇటే వెళ్తుంది వెళ్తే ఇటే వెళ్తుంది లేదు ఇటే వెళ్తుంది అవునా ఈ రెండిట్లో ఏదో ఒకటే ఉంది కానీ ఇలాగా పది ఇలా ఆరోస్ అనేది మనం డ్రా చేయలేము అక్కడ క్లియరా సో ఒక స్ట్రైట్ లైన్కి ఒక కర్వ్ లైన్కి మధ్య డిఫరెన్స్ అనేది ఇది క్లియరా నెక్స్ట్ మనం చాలా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి ఏంటి అంటే ఇక్కడ ఉన్నా ఆల్రెడీ చెప్పాను దీనికి అండ్ దీనికి ఈ రెండింటి మధ్య మనకు ఏంటంటే డిఫరెన్స్ అనేది తెలియదు సో దీన్ని మనం లైన్ అంటాం దీన్ని మనం ఏమంటాం లైన్ అంటాం కానీ దీన్ని మనం లైన్ అనము ఏమంటాం దీన్ని దీన్ని మనం వచ్చేసరికి లైన్ సెగ్మెంట్ అంటాం ఏమని చెప్తాం దీన్ని మనం లైన్ సెగ్మెంట్ అంటాం సో వాట్ ఈస్ అ లైన్ సెగ్మెంట్ సో లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి సో లైన్ సెగ్మెంట్ అనేది ఏంటంటే అది ఇన్ఫైనైట్ కాదు అదేంటి ఇన్ఫైనైట్ కాదు అదేంటంటే ఒక ఫైనైట్ లైన్ అన్నమాట అంటే దాన్ని మనం ఎటువంటి అటు ఇంక్రీజ్ చేయడం డిక్రీస్ చేయడం చేయలేం అదేంటంటే ఫైనట్ సో ఇప్పుడు నేను మీకు చెప్పాను సో డ్రా అ లైన్ సెగ్మెంట్ ఆఫ్ త్రీ సెంటీమీటర్స్ లేదా ఫైవ్ సెంటీమీటర్స్ లేదా టెన్ సెంటీమీటర్స్ అంటే మీరు మీ యొక్క టెన్త్ క్లాస్ ఏదైతే ఉందో ఓకేనా మీ యొక్క టెన్త్ క్లాస్ ఏదైతే ఉందో లేదా బోర్డ్ ఎగ్జామ్స్ ఏదైతే ఉందో అందులో జామెట్రీ కనుక ఓపెన్ చేస్తే మీకు ఏం చెప్తారు అక్కడ కన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి ఓకేనా ఆ కన్స్ట్రక్షన్స్లో మీరు కనుక చూస్తే డ్రా అ లైన్ అని చెప్పారు డ్రా అ లైన్ అని చెప్పారు ఏమని చెప్తారు డ్రా అ లైన్ సెగ్మెంట్ ఆఫ్ ఫైవ్ సెంటీమీటర్స్ టేక్ అన్ యాంగిల్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ లేదా ఫిఫ్టీ డిగ్రీస్ ఇలా చెప్తారు సో ఇక్కడ లైన్ సెగ్మెంట్ అంటే ఒక ఫైనైట్ లైన్ అన్నమాట క్లియరా సో లైన్ సెగ్మెంట్ హ్యాస్ టూ ఎండ్ పాయింట్స్ దానికి ఏముంటాయి రెండు ఎండ్ పాయింట్స్ ఉంటాయి బట్ జనరలీ వీ సే లైన్ సెగ్మెంట్ హ్యాస్ లైన్ కానీ మన యూసేజ్లో ఇక్కడ మన డైలీ యూసేజ్లో మనం ఏం చేస్తామంటే ఈ లైన్ సెగ్మెంట్ని లైన్ సెగ్మెంట్నే మనం ఏమంటామంటే లైన్ అని చెప్పేసి అంటాం ఒకనా ప్రతి ప్రతిసారి మనం ఏంటంటే మనకేంటంటే కొంచెం లేజీ మనకేంటంటే కొంచెం ఒళ్ళు బరువు కదా లైన్ సెగ్మెంట్ చెప్పడం కంటే లైన్ అనేది ఈజీగా ఉంది కాబట్టి డ్రా ఏ లైన్ ఆఫ్ ఫైవ్ సెంటీమీటర్స్ అంట ఓకేనా అలా అన్న ఇలా అన్న రెండు ఒకటి ఎందుకు ఫైవ్ సెంటీమీటర్స్ అనేది ఒక ఫిక్స్డ్ ఒక ఫైనైట్ టర్మ్ కాబట్టి అదేంటి లైన్ సెగ్మెంటే అవుతుంది క్లియర్ సో లైన్కి లైన్ సెగ్మెంట్కి మధ్య డిఫరెన్స్ అనేది మనం అర్థం చేసుకున్నాం నా సో ఎగ్జాంపుల్ చూడండి ఆల్రెడీ డిస్కస్ చేస్తాను సో ఇదేంటి ఒక లైన్ సెగ్మెంట్ ఎందుకు ఇక్కడతో ఇది ఎండ్ అయిపోయింది ఇక్కడతో ఇది ఎండ్ అయిపోయింది సో లేటెస్ట్ ఇది ఒక సెవెన్ సెంటీమీటర్స్ ఉంది ఇది ఒక సెవెన్ సెంటీమీటర్స్ క్లియరా సో కర్వ్ లైన్ స్ట్రైట్ లైన్ దీని తర్వాత లైన్ సెగ్మెంట్ నెక్స్ట్ వన్ ఏంటి నెక్స్ట్ వన్ ఈజ్ టైప్స్ ఆఫ్ లైన్లో సో ఫైవ్ టైప్స్ సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ నెక్స్ట్ వన్ ఏంటి ఇంటర్ సెక్టింగ్ లైన్ సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏంటి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏంటి అంటే ఏవైనా రెండు లేదా మూడు లైన్స్ ఏవైతాయో ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతాయి సో టూ లైన్స్ సో బేసికల్ మనం ఏమిటంటే టూ లైన్స్ సో ఒక లైన్ అనేది ఇలా వెళ్తుంది ఇంకొక లైన్ వచ్చేసరికి ఇలా వెళ్తుంది సో ఇవి రెండు కూడా ఏమవుతున్నాయి ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది ఇక్కడ ఏమవుతున్నాయి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అవునా సో ఒక పెన్ అనేది ఇలా వెళ్తుంది సో ఇది ఒక లైన్ అనుకుందాం స్ట్రైట్ లైన్ సో ఇంకొక లైన్ ఇలా వెళ్తుంది సో ఇవి రెండు కూడా ఏమవుతున్నాయి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అలా కాకుండా ఒకటి ఇలా వెళ్తుంది అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇలా వెళ్తుంది సో ఇవి రెండు ఎక్కడైనా ఇంటర్సెక్ట్ అవుతున్నాయా లేదు సో దీన్ని మనం ఏమంటామంటే చూద్దాం ఏంటో ఏమంటామో చూద్దాం ఓకేనా సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏంటి ఇఫ్ టూ ఆర్ మోర్ లైన్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఓకేనా ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ దెన్ దే ఆర్ కాల్డ్ ఇంటర్సెక్టింగ్ లైన్ సో ఇంటర్సెక్ట్ అయితే ఒక చోట రెండు లేదా రెండింటి కంటే ఎక్కువ లైన్స్ కనుక మీట్ అయితే ఒక చోట దాన్ని మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం అవునా ఇంటర్సెక్టింగ్ లైన్స్ సో ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే ఇవి రెండు కూడా ఏమవుతున్నాయి ఎల్ వన్ అనేది లైన్ ఎల్ టూ అనేది లైన్ సో ఇవి రెండు కూడా ఏమవుతున్నాయి ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఎక్కడ ఓ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏంటి ఒక చోట కలవడం సో ఒకచోట మీట్ అవ్వడం అవునా అదేవిధంగా ఎక్కడ కూడా మీట్ కాకుండా వెళ్తే రెండు లైన్స్ అనేవి ఎక్కడ కూడా కా ఎక్కడ కూడా ఏంటంటే మీట్ కాకుండా వెళ్తే దాన్ని మనం ఏమంటాం ప్యార్లల్ లైన్స్ అంటాం ఏమంటాం పార్లల్ లైన్స్ సో కాంకరెంట్ లైన్స్ సో నెక్స్ట్ చూద్దాం దానికి సో ప్యార్లల్ లైన్స్ అంటే ఏంటి మీట్ కాకుండా వెళ్ళడం సో ఇలాగా నెక్స్ట్ కాంకరెంట్ లైన్స్ అంటే ఏంటి అది చూద్దాం ఓకేనా ఇంటర్సెప్ట్ తర్వాత కాంక్రెంట్ సో కాంకరెంట్ లైన్స్ అంటే ఏంటి అంటే చూడండి డెఫినేషన్ ఇఫ్ త్రీ ఆర్ మోర్ లైన్స్ ఓకేనా త్రీ ఆర్ మోర్ లైన్స్ పాస్ త్రూ అ పాయింట్ సో మూడు లేదా మూడిటి కంటే ఎక్కువ పాయింట్స్ ఒక పాయింట్ పై నుంచి కనుక వెళ్తే దాన్ని మనం ఏమంటాం కాంకరెంట్ లైన్స్ అంటాం సింపుల్ చూడండి రెండు లైన్స్ కనుక వెళ్తే రెండు లైన్స్ ఒక పాయింట్ నుంచి కనుక వెళ్తే ఇంటర్సెక్టింగ్ అంటాం అదే ఈ రెండు లైన్స్ నుంచి ఇంకొక లైన్ ఇలా వెళ్తే ఓకేనా ఇంకొక లైన్ ఎల్ త్రీ లెటర్స్ ఎల్ త్రీ సో ఈ విధంగా వెళ్తే ఇదేంటి ఇది కాంకరెంట్ పాయింట్ సో ఓ ఇస్ అ కాంకరెంట్ పాయింట్ లేదా ఈ మూడు లైన్స్ ఏమైతే కాంకరెంట్ లైన్స్ అయితే అంతే చాలా సింపుల్ దెన్ దీస్ లైన్స్ పాస్ త్రూ పాయింట్ సో ఒక పాయింట్ నుంచి పాస్ అయితే ఆ పాయింట్ని మనం ఏమంటాం కాంకరెంట్ పాయింట్ సో ఎగ్జాంపుల్ చూడండి సో ఈ మూడు కూడా ఎన్నో ఏమవుతున్నాయి ఒక చోట మీట్ అవుతున్నాయి సో దాన్ని మనం ఏమంటాం పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ లేదా కాంకరెంట్ పాయింట్ అంటాం ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్యారలర్ లైన్స్ సో పార్లల్ లైన్స్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం ఏంటి ఎక్కడ ఎక్కడ కూడా మీట్ అవ్వకుండా వెళ్తే ఓకేనా ఎక్కడ కూడా ఏంటంటే ఆ రెండు లైన్స్ అనేవి మీట్ అవ్వకుండా వెళ్తే దాన్ని మనం ఏమంటాం పారలల్ లైన్స్ అంటాం సో ఎగ్జామినేషన్లో ఓకేనా మన ఎగ్జామ్స్లో ఏంటంటే ఈ ప్యారల లైన్స్ కాన్సెప్ట్ కావచ్చు లేదా ఈ వర్డ్ కావచ్చు ఎక్కువ సార్లు ఏంటంటే ఎగ్జామ్లో వస్తుంటుంది ఏమని చెప్తాడు ఇఫ్ ఎల్ అండ్ ఎంఆర్ ప్యారల లైన్స్ లేదా ఏబి అండ్ సిడిఆర్ ప్యారలర్ లైన్స్ సో దానికి అర్థం ఏంటి ఇవి రెండు కూడా వీటికి ఈ రెండు కూడా సమానంగా వెళ్తున్నాయి ఓకేనా ఏవైతున్నాయో సమానంగా వెళ్తున్నాయి ఎటువంటి ఈ రెండు కూడా ఎక్కడ కూడా మీట్ కావచ్చు సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకుంటే ప్యాలల్ లైన్స్లో సో రైల్వే ట్రాక్స్ అనేవి చూసారా మీరు ఓకేనా రైల్వే ట్రాక్స్ సో రైల్వే ట్రాక్స్ రైల్వే యొక్క ట్రాక్స్ ఓకేనా ట్రైన్ యొక్క ట్రాక్స్ ఏవైతే ఉంటాయి అవి ఎలా ఉంటాయి పార్లల్గా ఉంటాయా ఇంటర్సెక్టింగ్గా ఉంటాయా పార్లల్గా ఉంటే ఇంటర్సెక్టింగ్గా ఉంటాయా పార్లల్గానే ఉంటాయి ఒకవేళ ఇంటర్సెక్టింగ్గా ఉంటే ఏమవుతుంది మన ట్రైన్ అనేది బోల్తా పడిపోతుంది సో చూస్తూ ఉంటాం మనం కొన్నిసార్లు ఏంటంటే ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి దేనివల్ల ఏదైతే ఆ ట్రాక్ అనేది ఉంటుందో ఒకనా ట్రైన్ పట్టాలు తప్పింది అంటారు ఎందుకు తప్పుతుంది పట్టాలు ఏ ఎప్పుడైతే ఆ ట్రైన్ యొక్క ట్రాక్ అనేది దాని యొక్క యాంగిల్ అనేది ఓకేనా కొంచెం మనం చేంజ్ చేస్తే కొంచెం మనం టిల్ట్ చేస్తే అదేమవుతుంది అట్ సమ్ పాయింట్స్ ఇప్పుడు చూడండి ఇప్పుడు రెండు లైన్స్ అనేవి విధంగా ఉన్నాయి సో రెండు కూడా ప్యాలల్గా ఉన్నాయి నేను ఏం చేశాను ఫస్ట్ లైన్ అలాగే ఉంచాను బట్ సెకండ్ లైన్ని కొంచెం ఇలా డివియేట్ చేశాను సో ఎప్పుడైతే నేను ఇలా డివియేట్ చేస్తాను సెకండ్ లైన్ని దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే అట్ సమ్ పాయింట్ అదేమవుతుంది ఫస్ట్ ప్యాలల్ లైన్తో మీట్ అవుతుంది సో గనక జరిగితే మేజర్ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతాయి సో ట్రైన్ పట్టాలు తప్పిందంటే ఈ విధంగానే తప్పదు ఎందుకు ఆ ఏదైతే ట్రాక్ అనేది ఉందో అది ఏమైంది కొంచెం డీవియేట్ అయింది ప్యాలల్గా కాకుండా ఓకేనా సో ప్యాలల్ లైన్స్ అంటే ఇది ఎగ్జాంపుల్ డెఫినేషన్ చూద్దాం ప్యాలల్ లైన్స్ ఆర్ లైన్స్ ఇన్ ద సేమ్ లైన్ దట్ గో ఇన్ సేమ్ డైరెక్షన్ సో రెండు కూడా సేమ్ డైరెక్షన్ అండ్ నెవర్ ఇంటర్సెక్ట్ ఎప్పుడు కూడా ఏం కావు ఇంటర్సెక్ట్ అనేది కావు ఓకేనా నెక్స్ట్ ఇంకో విషయం ప్యాలల్ లైన్స్లో ఇంకో విషయం ఏంటి అది అంటే ఎప్పుడైనా కూడా ఎప్పుడైనా కూడా రెండు ప్యాలల్ లైన్స్ కనుక మనం తీసుకుంటే ఈ రెండిటి మధ్య ఈ రెండిటి ఈ రెండు ప్యాలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ అనేది ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటుంది సో ఇక్కడ చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అనేది డి అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ డి అవుతుంది ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా డిస్టెన్స్ అంటే మీరు ఇన్ఫైనైట్ నంబర్ వరకు దీని యొక్క డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తూ వెళ్తే దీని యొక్క డిస్టెన్స్ అనేది డీనే వస్తుంది కానీ డీ కంటే ఎక్కువ డీ కంటే తక్కువ రాదు క్లియరా సో ఇది పాల లైన్ యొక్క డెఫిషన్ క్లియర్ నా కమింగ్ టు ద నెక్స్ట్ వన్ విచ్ ఇస్ పర్ పెండికులర్ సో పర్ పెండికులర్ లైన్స్ అంటే ఏంటి ఇక్కడ ఆల్రెడీ మీకు కనిపిస్తుంది ఏంటి అది ఎప్పుడైనా కూడా రెండు లైన్స్ అనేవి నైంటీ డిగ్రీ యాంగిల్స్ అంటే ఈ విధంగా ఫామ్ అయితే ఓకేనా సో ఎలా ఫామ్ అయ్యాయి ఈ విధంగా ఈ విధంగా కనుక ఫామ్ అయితే అంటే నైంటీ డిగ్రీస్ కనుక ఫామ్ అయితే రెండు లైన్స్ మధ్య అది ఏమవుతుంది పర్ పెండికులర్ లైన్స్ అవుతుంది సో ఇక్కడ చూడండి ఏబీకి సిడికి మధ్య ఏబీకి సిడీకి మధ్య ఇక్కడ ఏమైంది ఏమైంది యాంగిల్ అనేది నైంటీ డిగ్రీస్ ఫామ్ అయింది అవునా ద యాంగిల్ హియర్ ఈజ్ నైంటీ డిగ్రీస్ సో ఎప్పుడైనా ఈ విధంగా రెండు లైన్స్ అనేవి నైంటీ డిగ్రీస్ యాంగిల్ని కనుక చేస్తే దాన్ని మనం ఏమంటాం పర్ పెండికులర్ లైన్స్ అంటాం డెఫినేషన్ చూద్దాం సో ఇఫ్ త్రీ ఆర్ మోర్ లైన్స్ పాస్ త్రూ అ పాయింట్ దెన్ దే ఆర్ ఇక్కడ చూడండి డెఫినేషన్ అనేది తప్పుబడింది సో ఇది దీని యొక్క డెఫినేషన్ అనేది కాదు సో ప్రీవియస్ డెఫినేషన్ సో ఇఫ్ టూ లైన్స్ ఓకేనా ఇఫ్ టూ లైన్స్ క్రియేట్ అండ్ యాంగిల్ ఆఫ్ నైంటీ డిగ్రీస్ సో యాంగిల్ అనేది నైంటీ డిగ్రీస్ అయితే దాన్ని మనం ఏమంటాం సింపుల్గా రాసుకోండి యాంగిల్ ఇఫ్ యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ ఈజ్ యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ ఈజ్ నైంటీ డిగ్రీస్ యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ ఈజ్ నైంటీ డిగ్రీస్ దెన్ దే ఆర్ కాల్డ్ పర్పెండిక్యులర్ లైన్స్ క్లియర్ దీన్ని మనం పర్పెండిక్యులర్ లైన్స్ ఉంటాం క్లియర్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది ఏంటి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే ట్రాన్స్వర్సల్ లైన్స్ ఓకేనా ట్రాన్స్వర్సల్ లైన్ సో ఈ ట్రాన్స్వర్సల్ లైన్ అంటే ఏంటి ట్రాన్స్వర్సల్ లైన్ అంటే ఏంటంటే ఎప్పుడైనా కూడా ఎప్పుడైనా కూడా రెండు లైన్స్ అనేవి వెళ్తూ ఉంటాయి రెండు లైన్స్ అనేవి వెళ్తుంటాయి ఆ రెండు లైన్స్ని ఒక లైన్ అనేది కట్ చేస్తూ వెళ్తుంటుంది సో ఇప్పుడు ఫర్స్ ఇలా రెండు లైన్స్ అనేవి వెళ్తున్నాయి ఆ రెండు లైన్స్ ఎలా అయినా వెళ్ళొచ్చు ఎలా అయినా వెళ్ళొచ్చు సో వీటి మధ్య మనం ఏంటంటే ఒక లైన్ అనేది డ్రా చేస్తే వీటి మధ్య ఒక లైన్ కనుక మనం డ్రా చేస్తే దీన్ని మనం ఏమంటామంటే ట్రాన్స్వర్సల్ లైన్ అంటాం ఏమంటాం ట్రాన్స్వర్సల్ లైన్ ఇక్కడ నుంచి మనం ఏం చెప్పచ్చు సార్ లెటర్స్ ఏ దిస్ ఇస్ ఏ దిస్ ఇస్ బి దిస్ ఇస్ ఏ అండ్ దిస్ ఈజ్ బి అండ్ ఇక్కడ ఎన్ అనేది ఏమవుతుంది సార్ ఎన్ అనేది ఒక ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది ఎందుకు ఎన్ అనేది మనకు ఈ రెండు లైన్స్ మధ్య కట్ చేస్తూ వెళ్తుంది ఈ రెండు లైన్స్ని కట్ చేస్తూ వెళ్తాం సో దాన్ని దాన్ని మనం ఏమంటాం ట్రాన్స్వర్సల్ లైన్ అంటాం సో డెఫినేషన్ చూద్దాం డెఫినేషన్ చూద్దాం సో ఇక్కడ చూడండి సో ఎ లైన్ విచ్ ఇంటర్సెక్ట్ ట్రూ ఆర్ మోర్ గివెన్ లైన్స్ అట్ డిస్టింగ్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్వర్సల్ ఆఫ్ ద గివెన్ లైన్స్ సో రెండు లేదా రెండిటికంటే ఎక్కువ లైన్స్ కూడా వెళ్ళొచ్చు ఇక్కడ ఇలా 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 వెళ్ళొచ్చు ఓకేనా సో దీన్ని మనం ట్రాన్స్వర్సల్ అంటాం కానీ మన ఎగ్జామినేషన్ పరంగా చూస్తే ఎగ్జామినేషన్ పరంగా చూస్తే ఎక్కువగా అడిగేది ఏంటి అంటే ఎక్కువగా అడిగేది ఏంటంటే ఏం చేస్తాడంటే ఇప్పుడు రెండు ప్యారల్ లైన్స్ ఉన్నాయి ఏమని చెప్తాడు రెండు ప్యాలల్ లైన్స్ ఉన్నాయి ఈ రెండు ప్యాలర్ లైన్స్ మధ్య ఒక ట్రాన్స్వర్సల్ అనేది వెళ్తుంది అంటాడు ఏమని చెప్తాడు టూ ప్యాలల్ లైన్స్ అనేవి ఉన్నాయి సో టూ ప్యారలర్ లైన్స్ సో ఇక్కడ స్పెసిఫిక్గా చెప్తున్నాడు ఓకేనా రెండు లైన్స్ అనేవి ఉన్నాయి ఆ రెండు లైన్స్ కూడా ఏమవుతున్నాయి రెండు కూడా ప్యారలల్గా ఇలా ఉన్నాయి సో దే ఆర్ ప్యాలల్ టు ఈచ్ అదర్ సో వీటి మధ్య ఏమవుతుందంటే ఒక లైన్ అనేది ఇలా వెళ్తుంది సో దీన్ని మనం ఏమంటాం ట్రాన్స్వర్సల్ అంటాం దీన్ని మనం ఏమంటాం ట్రాన్స్వర్సల్ అంటాం సో ఈ ట్రాన్స్వర్సల్ ఏదైతే ఉందో ఈ ట్రాన్స్వర్సల్ ఏదైతే ఉందో సో ఇక్కడ నుంచి మనకేంటంటే ఇలా వెళ్తుంది కదా ఇక్కడ నుంచి మనకేంటంటే కొన్ని యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవ్వడము లేదా కొన్ని ప్రాపర్టీస్ అనేవి మనకు రావడం అయితే జరుగుతుంది సో అవి ఏంటి అనేది మనం చూద్దాం సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ అనేది ఇదే సో ఇక్కడ ఏ అండ్ బి సో ఏ ఈజ్ ప్యారలల్ టు బి సో ఏ ఈజ్ ప్యారలల్ టు బి ఎందుకు ఎక్కడైనా ఇంటర్సెక్ట్ అవుతున్నాయా లేదు సో ఏ ఈజ్ ప్యారలల్ టు బి అండ్ ఎన్ ఈజ్ అ ట్రాన్స్వర్సల్ క్లియర్ సో ట్రాన్స్వర్సల్ లైన్ అంటే ఎన్ క్లియర్ సో ట్రాన్స్వర్సల్ లైన్ అంటే సో ట్రాన్స్వర్సల్ నుంచి ఏంటంటే ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి ఎగ్జామినేషన్లో సో ఈ కాన్సెప్ట్ కనుక మీరు అర్థం చేసుకుంటే మీకు ఏంటంటే చాలా చాలా ఈజీగా ఏంటంటే అర్థమైపోతుంది క్లియరా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసరికి యాంగిల్స్ మనం దేని గురించి మాట్లాడాలి యాంగిల్స్ గురించి మాట్లాడాలి సో ఇప్పుడు లైన్స్ అనేవి అయిపోయి సో లైన్స్ అనేవి ఒకసారి చూద్దామా ఒకసారి రివిజన్ ఇద్దాం సో లైన్స్ కనుక మనం చూస్తే లైన్స్లో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రీ లైన్స్ ఉంటాయి ఏంటది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్ లైన్ ఫస్ట్ ఏంటి స్ట్రైట్ లైన్ సెకండ్ వన్ వచ్చేసరికి కర్వ్ లైన్ సెకండ్ వన్ ఈస్ కర్వ్ లైన్ థర్డ్ వన్ లైన్ సెగ్మెంట్ స్ట్రైట్ లైన్ కర్వ్ లైన్ లైన్ సెగ్మెంట్ ఈ మూడు ఉంటాయి దాని తర్వాత మనం కనుక చూస్తే టైప్స్ ఆఫ్ లైన్స్లో టైప్స్ ఆఫ్ లైన్స్లో ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి కాంకరెంట్ ఏమొస్తాయి ఇంటర్సెక్టింగ్ లైన్స్ కాంకరెంట్ లైన్స్ దీని తర్వాత వచ్చేసరికి మనకు పార్లల్ లైన్స్ థర్డ్ వన్ ఈజ్ పార్లల్ లైన్స్ ఇక్కడ చూడండి థర్డ్ వన్ ఈజ్ ప్యారలల్ లైన్స్ దాని తర్వాత ఫోర్త్ వన్ పర్పెండికులర్ లైన్స్ ఓకేనా సో ఒకసారి ఫస్ట్ నుంచి చెప్దాం ఫస్ట్ మనకు వచ్చేసరికి ఏమొస్తుంది లైన్స్లో ఓకేనా లైన్స్ వచ్చేసరికి ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఫస్ట్ ఏంటి ఇంటర్ సెక్టింగ్ లైన్స్ సెకండ్ వన్ కాంక్రెంట్ లైన్స్ థర్డ్ వన్ దాని తర్వాత వచ్చేసరికి పార్లల్ లైన్స్ ఓకేనా ఇంటర్సెక్టింగ్ కాంక్రెంట్ ప్యార్లల్ ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ వచ్చేసరికి పర్పెండిక్యులర్ లైన్స్ అండ్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ ట్రాన్స్వర్సల్ లైన్స్ ఓకేనా ఇది సో ఇప్పుడు దీని తర్వాత మనం ఏంటంటే యాంగిల్స్కి వచ్చేస్తాం సో యాంగిల్స్ అనేది ఏంటి యాంగిల్ అనేది ఏంటి అంటే ఎప్పుడైనా కూడా రెండు లైన్స్ మధ్య రెండు లైన్స్ మధ్య ఒక యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం అంటే యాంగిల్ అంటాం సే దిస్ ఇస్ టీటా సో యాంగిల్ని మనం ఎక్కువగా ఏం చేస్తామంటే టీటాతో రిప్రజెంట్ చేస్తాం సరే టీటాతోనే రిప్రజెంట్ చేయాలా వేరే ఏదాంతో అయినా రిప్రజెంట్ చేయొచ్చు అంటే మీ ఇష్టం మీరు ఏదైనా రిప్రజెంట్ చేయండి టీతో రిప్రజెంట్ చేయండి కాఫీతో రిప్రజెంట్ చేయండి ఏదైనా మీ ఇష్టం కానీ ఎక్కువ మంది ఏం చేస్తారంటే టీటాతో రిప్రజెంట్ చేస్తారు మనం కూడా అదే విధంగా వెళ్దాం ఓకేనా సో యాంగిల్స్ సో యాంగిల్స్ చూడండి అండ్ యాంగిల్ ఈస్ అ యూనియన్ ఆఫ్ టూ నాన్ కొలీనియర్ రేస్ సో రెండు నాన్ కొలీనియర్ రేస్ విత్ కామన్ ఇనీషియల్ పాయింట్ అంటే ఈ రెండు రేస్ ఏవైతే ఉన్నాయో సో ఇక్కడ చూడండి రే అంటే ఏంటి మనం ఇంతకుముందు చూసాం లైన్ అంటే ఇది అవునా లైన్ అంటే ఇది లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి ఇది అవునా కన్ఫ్యూజ్ అవ్వద్దు సో లైన్ అంటే ఇది లైన్ సెగ్మెంట్ అంటే ఇది నెక్స్ట్ రే అంటే ఏంటంటే సో లైన్కి లైన్కి ఏంటంటే ఫైన్ ఇన్ఫైనైట్ పాయింట్స్ అనేవి ఉంటాయి అంటే లైన్ని మనం ఇన్ఫైనైట్గా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళొచ్చు కానీ లైన్ సెగ్మెంట్ అనేది మనం ఇంక్రీజ్ చేయలేం అలాగే ఉంటుంది కానీ రే అనేది ఏంటి అంటే రేకి ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది రేకి ఏంటంటే ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది అండ్ ఇంకోటి వచ్చేసరికి మనం ఇన్ఫైనైట్ వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు ఇది రే అంటాం దీన్ని మనం ఏమంటాం రే అంటాం ఓకేనా అబ్బాయిలు రే దీన్ని మనం ఏమంటాం రే అంటాం క్లియరా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏమంటున్నాడు రెండు నాన్ కోలీనియర్ రేస్ ఉన్నాయి సో నాన్ కొలీనియర్ అంటే ఒకటే లైన్లో ఉండకూడదు సో ఇక్కడ చూడండి నాన్ కోలీనియర్ సో కొలీనియర్ అంటే అన్నీ కూడా ఒకటే సైడ్ లైన్లో ఉండడం ఇది నాన్ కొలీనియర్ క్లియరా అండ్ ఈ రెండిటికి ఒక కామన్ పాయింట్ అనేది ఉండాలి కామన్ ఇనీషియల్ పాయింట్ సో ఏంట ఇనీషియల్ పాయింట్స్ ఇక్కడ ఉంది సో ఒక ఇనీషియల్ పాయింట్ ఓకేనా ఇఫ్ ద టూ రేస్ ఫార్మింగ్ అండ్ యాంగిల్ ఆర్ కాల్డ్ ఆర్మ్స్ ఆఫ్ ద యాంగిల్ సో దీన్ని మనం ఏమంటాం ఆర్మ్స్ అంటాం ఆర్మ్స్ ఆఫ్ ద యాంగిల్ చేతులు ఆర్మ్స్ ఆఫ్ ద యాంగిల్ అండ్ ద కామన్ ఇనిషియల్ పాయింట్ ఈస్ నోన్ యాజ్ టెక్స్ దీన్ని మనం ఏమంటాం వర్డ్ టెక్స్ అంటాం వర్టెక్స్ మూల ఓకేనా మూల మూలకి రెండు అంటారు కదా సో చూసుకుందాం ఓకేనా అబ్బాయిలు ఎక్కువగా చెప్తుంటారు ఆ మూలకి రా చూసుకుందాం నువ్వు నేను అని చెప్పేసి సో ఇలా సో వర్టెక్స్ అంటే ఏంటి కార్నర్ సో మూల క్లియర్ నా నెక్స్ట్ నెక్స్ట్ కనుక చూస్తే వాట్ ఆర్ ద టైప్ ఆఫ్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసాం ఇక్కడ యాంగిల్స్ అనేది ఏంటి దాని తర్వాత ఇప్పుడు టైప్స్ ఆఫ్ యాంగిల్స్ యాంగిల్స్ ఎన్ని రకాల టైప్స్ ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్యూట్ యాంగిల్ అక్యూట్ యాంగిల్ సో ఇక్కడ చూడండి నేను సింపుల్గా చెప్పేస్తాను యాంగిల్స్ కనుక మనం తీసుకుంటే ఏదైనా యాంగిల్ అనేది ఏదైనా యాంగిల్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే జీరో డిగ్రీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడ నుంచి జీరో నుంచి త్రీ సిక్స్టీ వరకు ఉంటుంది మ్యాక్సిమమ్ సో జీరో అనేది జీరో అంతే కానీ త్రీ సిక్స్టీ అనేది ఒక కంప్లీట్ యాంగిల్ అంటే ఈ యాంగిల్స్ని మనం ఏం చేస్తామంటే జీరో నుంచి త్రీ సిక్స్టీ మధ్యలో డివిజన్ అనేది చేస్తాం ఓకేనా ఇక్కడ కనుక చూస్తే అక్యూట్ యాంగిల్ అనేది ఏంటి అక్యూట్ యాంగిల్ అనేది అంటే ఎప్పుడైతే టీటా అనేది ఎప్పుడైతే టీటా అనేది జీరో నుంచి నైంటీ మధ్యలో కనుక ఉంటే జీరో నుంచి నైంటీ మధ్యలో ఉండాలి జీరో కాకూడదు నైంటీ కూడా కాకూడదు ఏంటి జీరో నుంచి నైంటీ మధ్యలో కనుక ఉంటే సో మన యాంగిల్ని మనం అటువంటి యాంగిల్ని మనం ఏమంటాం అక్యూట్ యాంగిల్ అంటాం డెఫినేషన్ చూద్దాం ఇఫ్ మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ ఈజ్ లెస్ దాన్ నైంటీ డిగ్రీస్ అండ్ గ్రేటర్ దాన్ జీరో డిగ్రీస్ ఇట్ ఈజ్ అన్ అక్యూట్ యాంగిల్ సో ఇక్కడ చూడండి జీరో డిగ్రీస్ నుంచి నైంటీ డిగ్రీస్ మధ్యలో ఉండాలి ఇక్కడ ఈక్వల్ టు సైన్ అనేది లేదు ఓకేనా సో ఎగ్జాంపుల్గా మనం ఏం తీసుకోవచ్చు ఇప్పుడు నేను ఇలా డ్రా చేశాను సో ఇదేమవుతుంది ఇక్కడ టీటా వచ్చేసరికి లెటెస్టే థర్టీ డిగ్రీస్ సో ఇదేంటి ఒక అక్యూట్ యాంగిల్ ఇదేంటి అక్యూట్ యాంగిల్ సో నెక్స్ట్ ఏం చేశాను నేను ఎగ్జాక్ట్గా ఇలా డ్రా చేశాను సో లెటెస్టే దిస్ ఈజ్ సెవెంటీ డిగ్రీస్ సో ఇవి ఏమవుతాయి అక్యూట్ యాంగిల్స్ అంటే నైంటీ కంటే తక్కువ ఉండాలి జీరో కంటే ఎక్కువ ఉండాలి నైంటీ కంటే తక్కువ ఉందా ఎస్ జీరో కంటే ఎక్కువ ఉందా ఎస్ సో ఇది ఒక అక్యూట్ యాంగిల్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ సిక్స్టీ టూ డిగ్రీస్ సిక్స్టీ టూ డిగ్రీస్ అనేది ఏంటి నైంటీ కంటే తక్కువ ఉండి జీరో కంటే ఎక్కువ ఉంది సో ఇదేంటి ఒక అక్యూట్ యాంగిల్ క్లియర్ కమింగ్ టు ద సెకండ్ వన్ సెకండ్ వన్ ఏంటి రైట్ యాంగిల్ సో రైట్ యాంగిల్ అంటే ఏంటి రైట్ యాంగిల్ అంటే ఏంటంటే టీటా అనేది ఖచ్చితంగా నైంటీ డిగ్రీస్ ఉండాలి సో ద టీటా బి సో యాంగిల్ టీటా బి ఖచ్చితంగా నైంటీ డిగ్రీస్ ఉండకూడదు అంటే నైంటీ పాయింట్ వన్ ఉండకూడదు ఎయిటీ నైన్ పాయింట్ నైన్ కూడా ఉండకూడదు నైంటీ పాయింట్ వన్ కూడా ఉండకూడదు నైన్ ఎయిటీ నైన్ పాయింట్ నైన్ కూడా ఉండకూడదు అంటే కొంచెం ఎక్కువ ఉండకూడదు కొంచెం తక్కువ ఉండకూడదు ఎగ్జాక్ట్లీ నైంటీ డిగ్రీస్ కనుక ఉంటే దాన్ని మనం ఏమంటాం రైట్ యాంగిల్ అంటాం సో ఇఫ్ ద మెజర్ ఆఫ్ ద యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ రైట్ యాంగిల్ అని మనం ఏమంటాం రైట్ యాంగిల్ అంటాం కొంచెం ఎక్కువగా ఉండకూడదు తక్కువ కూడా ఉండకూడదు క్లియర్ ఇది రైట్ యాంగిల్ సో ఎగ్జాంపుల్ సో ఆల్రెడీ మనకు తెలుసు ఈ విధంగా ఉంటే రైట్ యాంగిల్ సో అదే రెండు లైన్స్ కనుక రెండు లైన్స్ కనుక ఇలా వెళ్తే అండ్ వీటి మధ్య నైంటీ డిగ్రీస్ అనేది ఫామ్ అయితే ఇవి ఏమవుతాయి సార్ ఎంతకుముందు మనం చూసాం ఏమవుతాయి ఇవి ఇవి వచ్చేసరికి పర్పెండికులర్ లైన్స్ అవుతాయి సార్ ఇంతకుముందే మనం చూసాం సార్ మనకేంటంటే బాగా గుర్తుంది సార్ రైట్ ఓకే సో కరెక్ట్గా చెప్పారు నాకు కమింగ్ టు ది థర్డ్ వన్ థర్డ్ వన్ చూడండి ఆప్ట్యూజ్ యాంగిల్ ఆప్ట్యూజ్ యాంగిల్ సో ఇక్కడ చూడండి అక్యూట్ అంటే నైంటీ కంటే తక్కువ ఉండడం రైట్ యాంగిల్ అంటే నైంటీ కంటే నైంటీ ఉండడం రైట్ యాంగిల్ అంటే నైంటీకి ఎగ్జాక్ట్లీ ఉండడం ఆప్ట్యూజ్ యాంగిల్ అనేది ఏంటి అంటే మన యాంగిల్ అనేది నైంటీ నుంచి వన్ ఎయిటీ మధ్యలో ఉండడం ఆప్ట్యూజ్ అంటే ఏంటి మన యాంగిల్ నైంటీ డిగ్రీస్ నుంచి వన్ ఎయిటీ డిగ్రీస్ మధ్యలో ఉండడం సో నైంటీ నుంచి వన్ ఎయిటీ డిగ్రీస్ మధ్యలో కనుక ఉంటే దాన్ని మనం ఆప్ట్యూజ్ యాంగిల్ ట్రాంగిల్ అంటాం క్లియర్ సో డెఫినెట్ చూడండి ఇఫ్ ద మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ ఈస్ మోర్ దాన్ నైంటీ బట్ లెస్ దాన్ వన్ ఎయిటీ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ దెన్ ఆప్ట్యూజ్ యాంగిల్ ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే నైంటీ అంటే ఏంటి ఎగ్జాక్ట్లీ ఇలా ఉండడం ఎల్ షేప్లో ఉండడం కొంచెం ఇలా డ్రా చేయండి ఇదేమవుతుంది ఆప్ట్యూజ్ యాంగిల్ ట్రాంగిల్ ఇంకొంచెం డ్రా చేయండి ఇది కూడా ఆప్ట్యూజ్ యాంగిల్ ట్రాంగిల్ క్లియరా ఇక్కడ చూడండి సో వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ అనేది ఏంటి నైంటీ కంటే ఎక్కువ ఉంది బట్ వన్ ఎయిటీ కంటే తక్కువ సో ఇదేమవుతుంది ఆప్టివ్స్ యాంగిల్ యాంగిల్ నా కమింగ్ టు ద నెక్స్ట్ వన్ విచ్ ఇస్ స్ట్రైట్ యాంగిల్ స్ట్రైట్ యాంగిల్ అంటే ఏంటి సో రైట్ యాంగిల్ అంటే నైంటీ ఉండడం నైంటీకి డబల్ ఏంటి సార్ వన్ ఎయిటీ సో స్ట్రైట్ యాంగిల్ అంటే నా యాంగిల్ వచ్చేసరికి టీటా వచ్చేసరికి వన్ ఎయిటీ డిగ్రీస్ ఉండాలి ఖచ్చితంగా ఎంత ఉండాలి వన్ ఎయిటీ డిగ్రీసే ఉండాలి వన్ ఎయిటీ డిగ్రీసే ఉండాలి సార్ కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అంటే వన్ ఎయిటీ పాయింట్ వన్ ఉండొచ్చా వన్ సెవెంటీ నైన్ పాయింట్ నైన్ ఉండొచ్చా అంటే అస్సలు ఉండకూడదు ఎగ్జాక్ట్లీ వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటేనే దాన్ని మనం స్ట్రైట్ యాంగిల్ అంటాం క్లియరా సో ఇక్కడ చూడండి ఇఫ్ ద మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ దెన్ దీట్ ఈజ్ కాల్డ్ అస్ స్ట్రైట్ యాంగిల్ అండ్ ద డిగ్రీ ఆఫ్ ఎ స్ట్రైట్ యాంగిల్ ఈజ్ పై రేడియన్ ఓకేనా ఏమిటి పై రేడియన్ ఏంటి పై రేడియన్ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ అనేది వన్ ఎయిటీ ఇక్కడ నుంచి చూడండి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది మనకు వస్తుంది ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే సో వన్ ఎయిటీ డిగ్రీస్ని మనం ఇంకో విధంగా ఏం చెప్పొచ్చు పై రేడియన్ అని చెప్పొచ్చు ఇంకో విధంగా ఏం చెప్పొచ్చు పై రేడియన్ అని చెప్పొచ్చు సో ఎగ్జాంపుల్ అనేది చూద్దాం ఇక్కడ సో ఇక్కడ చూడండి ఒక స్ట్రైట్ లైన్ అనేది ఉంది ఇక్కడ యాంగిల్ అనేది ఏమవుతుంది యాంగిల్ అనే స్ట్రైట్ లైన్ ఈజ్ వన్ ఎయిటీ డిగ్రీస్ యాంగిల్ ఇన్ స్ట్రైట్ లైన్ ఈజ్ వన్ ఎయిటీ డిగ్రీస్ అండ్ ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది మనకు వచ్చింది ఏంటో కాన్సెప్ట్ అంటే ఏంటో కాన్సెప్ట్ అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ అనేది వన్ ఎయిటీ డిగ్రీస్ అనేది ఎంత అవుతుంది సార్ వన్ ఎయిటీ డిగ్రీస్ వచ్చేసరికి పై రేడియన్ అవుతుంది సార్ పై రేడియన్ సో ఆర్ రేడియన్ ఇలా చెప్పచ్చు లేదా మనం రాయకపోయినా ఇబ్బంది ఇబ్బంది లేదు సో పై బ్రాకెట్లో రాద్దాం పై రేడియన్ పై రేడియన్ ఓకేనా సో అదే వన్ డిగ్రీ అయితే ఏమవుతుంది సార్ వన్ డిగ్రీ వచ్చేసరికి సో వన్ ఎయిటీ డిగ్రీస్ అనేది పై రేడియన్ అయితే వన్ డిగ్రీ ఏమవుతుంది పై సో వన్ ఎయిటీని లెఫ్ట్ సైడ్ పంపిస్తే డివిజన్ సో పై బై వన్ ఎయిటీ అవునా ఫైవ్ బై వన్ ఎయిటీ అంటే అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ని ఓకేనా వన్ డిగ్రీ అనేది ఫైవ్ బై వన్ ఎయిటీ సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇది మీరు ఏం చేస్తారంటే పక్కన రఫ్ నోట్బుక్లో లేదా మీ నోట్బుక్లో ఏం చేస్తారంటే రాసుకోండి ఓకేనా రాసుకోండి క్లియర్ సో వన్ డిగ్రీ ఇజ్ కాల్స్ ఫైవ్ బై వన్ ఎయిటీ రేడియం క్లియర్ నా కమింగ్ టు ద నెక్స్ట్ యాంగిల్స్ నెక్స్ట్ యాంగిల్ వచ్చేసరికి ఏంటి రిఫ్లెక్స్ యాంగిల్ రిఫ్లెక్స్ యాంగిల్ సో రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఏంటి ఎప్పుడైనా ఒక యాంగిల్ అనేది వన్ ఎయిటీ డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని మనం రిఫ్లెక్స్ అంటాం అంతే సో వన్ ఎయిటీ కంటే ఎక్కువగా ఉంటే సో ఇఫ్ ద యాంగిల్ ఈస్ మోర్ దాన్ వన్ ఎయిటీ డిగ్రీస్ వన్ ఎయిటీ డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని మనం రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం అంటే చాలా సింపుల్ సో ఇఫ్ ద మెజర్ ఆఫ్ ద యాంగిల్ ఈస్ మోర్ దాన్ వన్ ఎయిటీ బట్ లెస్ దాన్ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ కంటే కొంచెం తక్కువ ఉంటుంది అంతే సో మాక్సిమం అంతే ఉంటుంది సో వన్ ఎయిటీ కంటే ఎక్కువ త్రీ సిక్స్టీ కంటే తక్కువ సో ఎగ్జాంపుల్ చూడండి సో ఇక్కడ చూడండి ఇక్కడ ఒక రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఏదైతే మనం ఒకనా ఆప్టిస్ యాంగిల్ రాసామో సో దానికి రివర్స్ సో ఇలా ఉంది సో ఇలాగా ఓకేనా ఇలాగా సో ఇక్కడ యాంగిల్ ఇక్కడ యాంగిల్ అనేది ఏమవుతుంది రిఫ్లెక్స్ యాంగిల్ అవుతుంది ఓకేనా రిఫ్లెక్స్ యాంగిల్ అవుతుంది ఇంకో విషయం చెప్పాలా మీకు ఇంకో విషయం చెప్పాలా సో ఇక్కడ చూడండి ఎప్పుడైనా కూడా మీరు ఒక అక్యూట్ యాంగిల్ డ్రా చేస్తారు కదా ఇలాగా ఇదేంటి ఒక అక్యూట్ యాంగిల్ సో లోపల వచ్చేసరికి అక్యూట్ యాంగిల్ వస్తుంది లోపల వచ్చేసరికి అక్యూట్ యాంగిల్ వస్తుంది కానీ బయట దీనికి బయట ఉంది కదా సో దీన్ని బయట చూడండి సో దీని యొక్క బయట కనుక మీరు చూస్తే ఇదేమవుతుంది రిఫ్లెక్స్ యాంగిల్ అవుతుంది అంటే అక్యూట్ యాంగిల్కి బయట వచ్చేసరికి మనకి ఏం ఫామ్ అవుతుంది ఒక రిఫ్లెక్స్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది క్లియరా అర్థమైందా రిఫ్లెక్స్ యాంగిల్ అంటే వన్ ఎయిటీ కంటే ఎక్కువ త్రీ సిక్స్టీ కంటే తక్కువ క్లియర్ నా కమింగ్ టు ద నెక్స్ట్ వన్ విచ్ ఇస్ కంప్లీట్ యాంగిల్ కంప్లీట్ అంటే ఇక్కడ యాంగిల్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అంటే ఇక్కడ ఏమైంది యాంగిల్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే అయ్యిందో అక్కడికే మళ్ళీ వచ్చేసింది యాంగిల్ అనేది ఏమైంది ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడికే మళ్ళీ ఏమైంది వచ్చేసింది సో దాన్ని మనం ఏమంటాం కంప్లీట్ యాంగిల్ అని చెప్పేసి ఉంటాం ఓకే అన్ యాంగిల్ దట్ కంప్లీట్స్ ఎ ఫుల్ రొటేషన్ ఐ వన్ కంప్లీట్ టర్న్ విత్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అట్ ద సేమ్ పాయింట్ ఈజ్ కాల్డ్ కంప్లీట్ యాంగిల్ సో దీన్ని మనం కంప్లీట్ యాంగిల్ అంటాం లేదా ఫుల్ యాంగిల్ ద డిగ్రీ ఆఫ్ ఎ కంప్లీట్ యాంగిల్ ఈస్ త్రీ సిక్స్టీ సో కంప్లీట్ యాంగిల్కి డిగ్రీ ఏమంటాం త్రీ సిక్స్టీ లేదా టూ పై రేడియన్ సో ఇక్కడ నుంచి మనం త్రీ సిక్స్టీ వేసుకోవచ్చు టూ పై రాయచ్చు సో త్రీ సిక్స్టీ డిగ్రీస్ అనేది టూ పై రేడియన్ అయితే వన్ ఎయిటీ డిగ్రీస్ అనేది పై రేడియన్ అవుతుంది అప్పుడు వన్ డిగ్రీ అనేది పై బై వన్ ఎయిటీ రేడియన్ అవుతుంది ఆల్రెడీ మనం అది చూసాం సో రాయాల్సిన అవసరం లేదు సో ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ సో ఇక్కడ ఏమైంది ఫస్ట్ ఇక్కడ నుంచి మన యాంగిల్ అనేది స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి ఇలా మొత్తం తిరిగేసి మళ్ళీ అదే పాయింట్కి వచ్చేసింది మళ్ళీ అదే పాయింట్కి వచ్చేసింది సో అదేమవుతుంది కంప్లీట్ యాంగిల్ అవుతుంది సో త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇస్ అ కంప్లీట్ యాంగిల్ క్లియర్ నెక్స్ట్ పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్ అంటే యాంగిల్స్లో కొన్ని పేర్స్ ఉంటాయి జతలు ఓకేనా జతలు ఉంటాయి సో పేర్స్ పేర్స్ ఆఫ్ యాంగిల్స్ సో పేర్స్ ఆఫ్ యాంగిల్ అంటే అంటే ఏంటి సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్జస్టెంట్ యాంగిల్స్ సో అడ్జెస్టెంట్ అంటే ఏంటి పక్క పక్కనే ఓకేనా ఏంటి పక్క పక్కనే సో ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు మీరు మీ ఫ్రెండ్ పక్క పక్కనే కూర్చుంటారు సో అలాగే ఎప్పుడైనా కూడా రెండు యాంగిల్స్ అనేవి పక్క పక్కనే ఉంటే దాని వాటిని మనం ఏమంటామంటే అడ్జసెంట్ యాంగిల్స్ సో చూద్దాం సో టూ యాంగిల్స్ ఆర్ కాల్డ్ యాజ్ అడ్జసెంట్ యాంగిల్స్ సో రెండు యాంగిల్స్ మనం అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం ఎప్పుడు ఇఫ్ ఒక కండిషన్ ఉంది ఇక్కడ ఇఫ్ ఇఫ్ అనేది ఒక కండిషన్ ఏంట కండిషన్స్ అంటే ఇఫ్ దే హ్యావ్ సేమ్ వర్టెక్స్ అంటే ఈ రెండిటికి రెండు లేదా మూడిటికి సేమ్ వర్టెక్స్ అనేది ఉండాలి అండ్ కామన్ ఆమ్ అనేది ఉండాలి కామన్ ఆమ్ అంటే ఏంటి చూపిస్తాం సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే మీకు రెండు యాంగిల్స్ అనేవి ఉన్నాయి యాంగిల్ వన్ యాంగిల్ టూ యాంగిల్ వన్ యాంగిల్ టూ ఈ రెండిటికి ఈ రెండు యాంగిల్స్కి ఒకటే వర్టెక్స్ ఉందా లేదా ఇక్కడ చూస్తే బి అనేది ఒకటే వర్టెక్స్ వీళ్ళు ఈ రెండిటికి ఈ రెండిటికి ఒకటే వర్టెక్స్ అండ్ ఇక్కడ యాంగిల్ వన్కి యాంగిల్ టూకి యాంగిల్ వన్కి యాంగిల్ టూకి కామన్ ఆమ్ కామన్గా ఉన్న చెయ్యి ఏంటంటే ఇది అవునా సో దిస్ ఈస్ ద కామన్ ఆమ్ ఆఫ్ ద యాంగిల్ వన్ అండ్ యాంగిల్ టూ సో చాలా చాలా సింపుల్గా చూడండి చాలా సింపుల్గా చూడండి ఇం ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా ఉంది యాంగిల్ వన్ యాంగిల్ టూ యాంగిల్ త్రీ ఓకేనా సో ఇలా ఉన్నాయి సో ఇక్కడ కూడా కామన్గా ఒక టెక్స్ ఉంది అవునా సో ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు అంటే యాంగిల్ వన్ యాంగిల్ టూ ఏమవుతాయి అడ్జస్టెంట్ యాంగిల్స్ అవుతాయి అదేవిధంగా ఓకేనా యాంగిల్ వన్ యాంగిల్ టూ అడ్జస్టెంట్ అవుతాయి యాంగిల్ టూ యాంగిల్ త్రీ అడ్జస్టెంట్ అవుతాయి ఎందుకు ఇవి రెండు కూడా పక్క పక్కనే ఉన్నాయి అలా అని చెప్పేసి వన్ త్రీ అడ్జస్టెంట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చా చెప్పొచ్చా చెప్పలేం చెప్పకూడదు కూడా ఎందుకు ఇవి రెండు కూడా పక్క పక్కనే లేవు సో ఏవైనా రెండు యాంగిల్స్ అనేవి పక్క పక్కనే కూర్చొని ఉంటే పక్క పక్కనే ఉంటే దాన్ని మనం ఏమంటాం అడ్జస్టెంట్ యాంగిల్స్ అంటాం క్లియరా అర్థమైంది అడ్జస్టెంట్ యాంగిల్స్ నా నెక్స్ట్ మనకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటది అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏంటది కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఎగ్జామినేషన్లో ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ నుంచి సప్లిమెంటరీ యాంగిల్స్ నుంచి మనకి ఏంటంటే క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి సో కాంప్లిమెంట్ ఓకేనా కాంప్లిమెంట్ సో కాంప్లిమెంట్ అంటే ఏంటి కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటి సో కాంప్లిమెంట్ అంటే మీకు ఎవరైనా ఒకరు కాంప్లిమెంట్ ఇస్తున్నారు అంటే మీ యొక్క గొప్పలు చెప్తున్నారు మీకు ఏం చెప్తున్నారు మీకు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు సో మీకు గొప్పలు చెప్తున్నారు సో మీకు గొప్పలు అనేవి చెప్తే ఏమవుతారు పొంగిపోతారు సో వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ ఆర్ పొంగిపోయింగ్ ఏమవుతున్నారు మీరు పొంగిపోతున్నారు సో మీరు పొంగిపోయి ఇక్కడ కింద ఉండాల్సిన వాళ్ళు నేలపైన ఉండాల్సిన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు కాంప్లిమెంట్ ఇచ్చేసరికి మీరు పొంగిపోతున్నారు అంటే పైకి వెళ్తున్నారు పైకి వెళ్ళడం అంటే ఆ పైకి వెళ్ళడం కాదు ఓకేనా సో ఇక్కడ పొంగిపోతున్నారు మీరు సో ఇక్కడ ఏమైంది చూడండి సో ఎప్పుడైతే మీకు కాంప్లిమెంట్స్ అనేవి ఇస్తున్నారో మీకేమవుతున్నారు మీకు ఏమవుతుంది ఇక్కడ మీరు పై మీరు పైకి వెళ్తున్నారు సో పైకి వెళ్తే యాంగిల్ అనేది ఏమవుతుంది నైంటీ డిగ్రీస్ ఫామ్ అవుతుంది అంతే సింపుల్ చాలా సింపుల్ అంటే కాంప్లిమెంటరీ అంటే సో కాంప్లిమెంటరీ అనే వర్డ్ వినగానే లేదా చూడగానే మీకు గుర్తొచ్చాల్సింది గుర్తు రావాల్సింది నైంటీ డిగ్రీస్ అంటే ఏవైనా రెండు యాంగిల్స్ ఏవైనా రెండు యాంగిల్స్ లెటెస్ యాంగిల్ వన్ ప్లస్ యాంగిల్ టూ యాంగిల్ వన్ ప్లస్ యాంగిల్ టూ రెండింటినీ కనుక మనం యాడ్ చేస్తే యాడ్ చేస్తే మనకు రిజల్ట్ వచ్చేసరికి నైంటీ డిగ్రీస్ కనుక వస్తే మనకు రిజల్ట్ అనేది నైంటీ డిగ్రీస్ కనుక వస్తే దాన్ని మనం ఏమంటాం దీస్ ఆర్ కాల్డ్ యాజ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ వీటిని మనం ఏమంటాం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం అంతే కాంప్లిమెంట్ అంటే మీకు కాంప్లిమెంట్ ఇస్తే మీరేమవుతారు పొంగిపోతారు పైకి వెళ్తారు సో పైకి వెళ్తే నేలపై నుంచి కనుక మీరు చూస్తే నైంటీ డిగ్రీస్ అనేది ఫామ్ అవుతుంది సో నైంటీ డిగ్రీస్ని మనం ఏమంటాం కాంప్లిమెంటరీ అంటాం అంతే సో ఇఫ్ సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు నైంటీ దెన్ ద టూ యాంగిల్స్ ఆర్ కాల్డ్ యాజ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఎగ్జాంపుల్ చూద్దాం సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఇదే తీసుకుందాం మనం సో ఎప్పుడైతే ఇక్కడ వన్ ప్లస్ టూ ఓకేనా వన్ ప్లస్ టూ అనేది నైంటీ డిగ్రీస్ అయితే లెటర్స్ అజ్యూమ్ దట్ దే ఆర్ నైంటీ నైంటీ డిగ్రీస్ అయితే మనం ఏమంటాం కాంప్లిమెంటరీ అంటాం ఇంకొక ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం ఓకేనా ఇలా ఉంది ఇలా ఉంది ఓకేనా సో ఇలా మనకి ఏంటంటే ఒక వెళ్ళింది సో ఇక్కడ యాంగిల్ ఏ అనేది ఉంది ఇక్కడ వచ్చేసరికి యాంగిల్ బి సో ఇఫ్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు నైంటీ దెన్ దే ఆర్ కాంప్లిమెంటరీ దెన్ దే ఆర్ కాంప్లిమెంటరీ లెటెస్ట్ ఏ లెటెస్ట్ ఇక్కడ ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఏ యాంగిల్ ఏ వచ్చేసరికి యాంగిల్ ఏ వచ్చేసరికి ట్వంటీ డిగ్రీస్ యాంగిల్ ఏ వచ్చేసరికి ట్వంటీ డిగ్రీస్ దెన్ యాంగిల్ బి అనేది ఏమవుతుంది యాంగిల్ బి అనేది ఏమవుతుంది అవునా యాంగిల్ బి సో యాంగిల్ బి అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి సో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు నైంటీ డిగ్రీస్ మైనస్ ఏ అంటే నేను సెకండ్ యాంగిల్ అనేది లేదా కాంప్లిమెంటరీ యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో కాంప్లిమెంటరీ యాంగిల్ అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేయాలి నైంటీ మైనస్ ఏ అంటే నైంటీ నుంచి ఆ యాంగిల్ అనేది తీసేయాలి అవునా సో అక్కడ నుంచి కనుక చెప్తే సో నైంటీ మైనస్ ట్వంటీ నైంటీ నుంచి ట్వంటీ తీసేస్తే ఎంత సార్ సెవెంటీ సో యాంగిల్ బి సెవెంటీ డిగ్రీస్ అవుతుంది అంటే ట్వంటీ డిగ్రీస్కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది సెవెంటీ ట్వంటీ డిగ్రీస్కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏంటి సెవెంటీ సో ఎగ్జామినేషన్ అడుగుతాడు ఏం వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ థర్టీ ఫైవ్ సో థర్టీ ఫైవ్ డిగ్రీస్కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ డిగ్రీ కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ థర్టీ ఫైవ్ సో లేటస్తే ఏ వచ్చేసరికి థర్టీ ఫైవ్ అప్పుడు బీ అనేది ఏమవుతుంది నాకు బీ కావాలంటే నేను ఏం చేయాలి నైంటీ మైనస్ థర్టీ ఫైవ్ చేయాలి ఏం చేయాలి నైంటీ మైనస్ థర్టీ ఫైవ్ సో నైంటీలో ఫస్ట్ థర్టీ తీసేయండి సిక్స్టీ సిక్స్టీలో మళ్ళీ ఫైవ్ తీసేయండి ఫిఫ్టీ ఫైవ్ సో యాంగిల్ బీ అనేది ఏమవుతుంది ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ ఓకేనా ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ సో ఈ రెండు ఏమవుతాయి

కాంప్లిమెంటరీ యాంగిల్ దీని యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ని ఫైండ్ చేయమన్నాడు దెన్ ఫైండ్ ఇట్స్ కాంప్లిమెంటరీ యాంగిల్ మనకు తెలుసు మనకు కాన్సెప్ట్ తెలుసు కాన్సెప్ట్ ఏంటంటే కాంప్లిమెంటరీ యాంగిల్ కావాలి అంటే ఇఫ్ వీ వాంట్ అ కాంప్లిమెంటరీ యాంగిల్ వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ వీ హ్యావ్ టు సప్రాక్ట్ ద గివెన్ యాంగిల్ ఫ్రమ్ నైంటీ సో నైంటీ నుంచి ఆ యాంగిల్ అనేది సప్రాక్ట్ చేయాలి సో కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది సార్ నైంటీలో నుంచి మనం ఏం చేయాలి టీని మైనస్ చేయాలి సో నైంటీ మైనస్ బి ఈజ్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్ సో నైంటీ మైనస్ బి అనేది కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది ఓకేనా సో లెటెస్ ఏ లెటెస్ ఏ టీటా ఇప్పుడు ఇంకో యాంగిల్ ఇచ్చాను నేను సో టీటా ఈజ్ ఈక్వల్స్ టు టీటా ఈజ్ ఈక్వల్స్ టు టూ ఎక్స్ మైనస్ ఫిఫ్టీన్ టూ ఎక్స్ మైనస్ ఫిఫ్టీన్ అనేది టీటా దెన్ దెన్ వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ ఆఫ్ టీటా సో కాంప్లిమెంటరీ ఆఫ్ టీటా సో కాంప్లిమెంటరీ ఆఫ్ టీటా అంటే నేను ఏం చేయాలి నైంటీలో నుంచి నైంటీలో నుంచి ఏవైతే టీటా ఉందో సో నైంటీ మైనస్ టీటా చేయాలి అవునా నైంటీ మైనస్ టీటా సో నైంటీ మైనస్ టీటా అంటే నైంటీ మైనస్ ఆఫ్ టూ ఎక్స్ మైనస్ ఫిఫ్టీన్ సో మైనస్ ఆఫ్ రాయాలి తొందరలో మీరు నైంటీ మైనస్ టూ ఎక్స్ మైనస్ ఫిఫ్టీన్ రాశారు ఓకేనా సో అప్పుడు ఏమవుతుంది నైంటీ మైనస్ టూ ఎక్స్ ప్లస్ ఫిఫ్టీన్ అప్పుడు ఏమవుతుంది నైంటీ ఒక ఫిఫ్టీన్ నైన్టీ ఒక ఫిఫ్టీన్ వచ్చేసరికి వన్ జీరో ఫైవ్ వన్ జీరో ఫైవ్ మైనస్ టూ ఎక్స్ సో కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకు సి ఈజ్ ఈక్వల్స్ టు సి ఈజ్ ఈక్వల్స్ టు వన్ జీరో ఫైవ్ మైనస్ టూ ఎక్స్ సో సిజ్ ఈక్వల్స్ టు వన్ జీరో ఫైవ్ మైనస్ టూ ఎక్స్ సో ఈ విధంగా మనకేంటంటే క్వశ్చన్స్ అనేవి ఎగ్జామినేషన్లో ఏంటంటే రావడం అనేది జరుగుతుంది క్లియరా అర్థమైందా నా కమింగ్ టు ద నెక్స్ట్ వన్ నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఇక్కడ చూడండి మనకేంటంటే ఇక్కడ ఉంది సిక్స్టీ థర్టీ సిక్స్టీ ప్లస్ థర్టీ అంతా నైంటీ సో ఇదేమవుతుంది కాంప్లిమెంటరీ యాంగిల్ సో కాంప్లిమెంటరీ అంటే ఏంటి మళ్ళీ చెప్తున్నాను సో మీకు ఏంటంటే కాంప్లిమెంట్స్ అనేది ఇచ్చారు సో మీరు పొంగిపోయారు సో పొంగిపోయినప్పుడు నేలపై నుంచి కనుక మీరు చూస్తే మీరు ఏంటంటే నైంటీ డిగ్రీస్ అనేది ఫామ్ చేశారు సో కాంప్లిమెంటరీ ఈజ్ నైంటీ నా కమింగ్ టు ద థర్డ్ వన్ సెకండ్ అంటే కాంప్లిమెంటరీ కాంప్లిమెంటరీకి ఇంకోటి కూడా ఉంటుంది ఏంటది అంటే సప్లిమెంటరీ సో వాట్ ఈస్ ద సప్లిమెంటరీ యాంగిల్ ఏంటి సప్లిమెంటరీ సప్లిమెంటరీ యాంగిల్ అనేది ఏంటి క్లియరా సో సప్లిమెంటరీ యాంగిల్ సో కాంప్లిమెంటరీ అంటే మనకు బాగా గుర్తుంది ఏంటి అది నైంటీ సో సప్లిమెంటరీలో మనం ఏం చేద్దామంటే ఎస్ని తీసుకున్నాం ఏం చేద్దాం ఎస్ని తీసుకుందాం ఎస్ని తీసుకొని నేను ఏం చేస్తానంటే ఇలా రాసాను ఫస్ట్ ఎస్ని తీసుకొని ఇలా రాసాను అండ్ ఎస్ని ఏంటంటే ఎస్ యొక్క మిర్రర్ ఇమేజ్ అంటే ఎస్ని మనం అద్దం ఒకనా అద్దం పైన చూపిస్తే ఏమవుతుంది దానికి రివర్స్ అవుతుంది అంటే ఇలా రాయండి సో ఎస్ అనేది ఏమైపోయింది ఎయిట్ సో సప్లిమెంటరీ అంటే ఏంటి వన్ ఎయిటీ డిగ్రీస్ అంతే సో ఇఫ్ టూ యాంగిల్స్ అంటే రెండు యాంగిల్స్ని కనుక మనం యాడ్ చేస్తే అది వన్ ఎయిటీ డిగ్రీస్ కనుక వస్తే దాన్ని మనం ఏమంటాం సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం అంతే సో ఇఫ్ సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ ఈజ్ వన్ ఎయిటీ డిగ్రీస్ అంటే యాంగిల్ వన్ ప్లస్ యాంగిల్ టూ రెండిటిని యాడ్ చేస్తే ఏం రావాలి వన్ ఎయిటీ డిగ్రీస్ రావాలి సో దాన్ని మనం ఏమంటాం సప్లిమెంటరీ యాంగిల్ అంటాం దెన్ సో ఇక్కడ చూడండి సబ్ కాంప్లిమెంటరీ అనబడింది ఏముండాలి ఇక్కడ మనకు తెలుసు కాంప్లిమెంటరీ కాదు సప్లిమెంటరీ ఏమవుతుంది సప్లిమెంటరీ యాంగిల్స్ క్లియరా సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే మనకు ఒక లైన్ అనేది ఉంది సో ఈ విధంగా ఇలా వెళ్ళింది సో ఇక్కడ వన్ థర్టీ ప్లస్ ఫిఫ్టీ వన్ థర్టీ ప్లస్ ఫిఫ్టీ అంతా వన్ ఎయిటీ సో వన్ ఎయిటీ అనేది సమ్ వచ్చింది కాబట్టి ఇదేమవుతుంది మనకు సప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది అవునా సో ఇప్పుడు సే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను ఏ విధంగా డ్రా చేశాను ఈ విధంగా ఉంది సో ఇక్కడ వచ్చేసరికి యాంగిల్ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ ఉంది సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ ఉంది దీనికి సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది దీనికి సప్లిమెంటరీ యాంగిల్స్ ఇక్కడ వన్ ఎయిటీ డిగ్రీస్ ఉండాలి కాబట్టి ఇంతకుముందే మనం నేర్చుకున్నాం ఒక స్ట్రైట్ లైన్లో ఒక స్ట్రైట్ లైన్లో యాంగిల్ అనేది ఎంత ఉండాలి సార్ వన్ ఎయిటీ డిగ్రీస్ ఉండాలి అవునా వన్ ఎయిటీ అంటే సెవెంటీ ఫైవ్కి నేను ఎంత యాడ్ చేస్తే లేదా వన్ ఎయిటీలో నుంచి సెవెంటీ ఫైవ్ తీసేస్తే నాకు ఈ యాంగిల్ వస్తుంది సో వన్ ఎయిటీ నుంచి సెవెంటీ ఫైవ్ తీసేయండి ఎంత వస్తుంది వన్ జీరో ఫైవ్ సో ఈ యాంగిల్ వచ్చేసరికి వన్ జీరో ఫైవ్ డిగ్రీస్ ఓకేనా సో లెటస్ లెటెస్టే లెటెస్టే టీటా అనేది టీటా అనేది సిక్స్టీ డిగ్రీస్ టీటా అనేది సిక్స్టీ డిగ్రీస్ మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి సప్లిమెంటరీ యాంగిల్ సో వాట్ ఈస్ ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ సిక్స్టీ డిగ్రీస్ సప్లిమెంటరీ ఏమవుతుంది సిక్స్టీ డిగ్రీస్కి సప్లిమెంటరీ అంటే మనం ఏం చేయాలి సో సప్లిమెంటరీ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ ఎయిటీ వన్ ఎయిటీ మైనస్ టీటా వన్ ఎయిటీలోంచి టీటా అనేది తీసాలి సో వన్ ఎయిటీ మైనస్ టీటా వన్ ఎయిటీ నుంచి సిక్స్టీ తీసేయండి వన్ ట్వంటీ సో ఆన్సర్ ఏమవుతుంది వన్ ట్వంటీ డిగ్రీస్ అవునా వన్ ట్వంటీ డిగ్రీస్ లేటెస్టే టీటా ఈజ్ ఈక్వల్స్ టు టీటా ఈజ్ ఈక్వల్స్ టు సెవెంటీ నైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు సెవెంటీ నైన్ సో సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది సార్ వన్ ఎయిటీ నుంచి సెవెంటీ నైన్ కనుక తీసేస్తే వన్ ఎయిటీ నుంచి సెవెంటీ నైన్ తీసేస్తే వన్ జీరో వన్ సో వన్ జీరో వన్ డిగ్రీస్ అవుతుంది లేటెస్టే టీటా ఈజ్ ఈక్వల్స్ టు టీటా ఈజ్ ఈక్వల్స్ టు పీ టీటా ఏమైంది పి సో సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది సార్ సప్లిమెంటరీ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ ఎయిటీ మైనస్ టీటా అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ మైనస్ పి సో ఇది సప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది అవునా సో దిస్ ఇస్ సప్లిమెంటరీ యాంగిల్ లెటెస్టే లెటెస్టే టీటా ఈజ్ ఈక్వల్స్ టు టీటా ఈజ్ ఈక్వల్స్ టు త్రీ ఎక్స్ ప్లస్ ఫిఫ్టీన్ త్రీ ఎక్స్ ప్లస్ ఫిఫ్టీన్ సో త్రీ ఎక్స్ ప్లస్ ఫిఫ్టీన్ అనేది టీటా అయితే దెన్ సప్లిమెంటరీ ఏమవుతుంది సప్లిమెంటరీ ఈజ్ ఈక్వల్స్ నేనేం చేయాలి వన్ ఎయిటీ డిగ్రీస్లోంచి టీటా అనేది మనిషి సో టీటా ఎంత త్రీ ఎక్స్ ప్లస్ ఫిఫ్టీన్ ఓకేనా త్రీ ఎక్స్ ప్లస్ ఫిఫ్టీన్ సో ఇక్కడ ఏమవుతుంది వన్ ఎయిటీ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ ఫిఫ్టీన్ సో వన్ ఎయిటీలోంచి ఫిఫ్టీన్ తీసేయండి వన్ ఎయిటీ నుంచి కనుక మనం ఫిఫ్టీన్ తీసేస్తే వన్ సిక్స్ ఫైవ్ వన్ సిక్స్ కాదు వన్ సెవెన్ ఫైవ్ వన్ వన్ సిక్స్ ఫైవ్ ఎస్ వన్ సిక్స్ ఫైవ్ సో వన్ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ మైనస్ త్రీ ఎక్స్ సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది వన్ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ మైనస్ త్రీ ఎక్స్ క్లియర్ సో కాంప్లిమెంటరీ అంటే నైంటీ సప్లిమెంటరీ అంటే వన్ ఎయిటీ క్లియర్ సో కాంప్లిమెంటరీ యాంగిల్ అర్థమైపోయింది సప్లిమెంటరీ యాంగిల్ అర్థమైపోయింది సో చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే కాంప్లిమెంటరీకి సప్లిమెంటరీకి మధ్య డిఫరెన్స్ తెయక ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అనేవి వదిలేసి కూడా వస్తారు కాంప్లిమెంటరీ అంటే ఏంటి సప్లిమెంటరీ ఏంటి అంటే మనకేంటంటే బేసిక్స్ తెలియకపోవడం వల్ల ఈ రెండు క్వశ్చన్స్ లేదా ఈ క్వశ్చన్ అనేది మనం వదిలేస్తాం కానీ ఎప్పుడైతే మీరు ఈ చిన్న ట్రిక్తో కనుక గుర్తుపెట్టుకుంటే కాంప్లిమెంటరీ సప్లిమెంటరీని మీరు ఎప్పుడు మర్చిపోరు ఏంటది కాంప్లిమెంట్ సో కాంప్లిమెంట్ అంటే మీ ఫ్రెండ్ మీకు కాంప్లిమెంట్ ఇచ్చారు సో మీరు ఏమయ్యారు పొంగిపోయారు సో పొంగిపోవడం అంటే నైంటీ డిగ్రీస్ సప్లిమెంటరీలో ఏంటి ఎస్ అనేది ఉంది సో ఎస్ని కనుక మనం తిప్పి రాస్తే ఎయిట్ అవుతుంది సో వన్ ఎయిటీ డిగ్రీస్ అంతే చాలా చాలా సింపుల్ క్లియరా అర్థమైందా నౌ క్వశ్చన్స్ అనేవి చూద్దాం ఇందులో కొన్ని క్వశ్చన్స్ అనేవి మనం సాల్వ్ చేద్దాం ఇఫ్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్ డిఫర్ బై సెవెంటీ ఫోర్ డిగ్రీస్ అంటే ఇక్కడ రెండు యాంగిల్స్ అనేవి ఉన్నాయి మన దగ్గర రెండు యాంగిల్స్ లెటర్సే ద టూ యాంగిల్స్ ఆర్ ఆల్ఫా కమా బీటా సో ఆల్ఫా బీటా అనేవి రెండు యాంగిల్స్ అవునా సో ఇప్పుడు ఈ రెండు యాంగిల్స్ అనేవి ఏమంటున్నాడు సప్లిమెంటరీ సో సప్లిమెంటరీ అంటే దీనికి అర్థం ఏంటి ఈ రెండు యాంగిల్స్ని కనుక మనం యాడ్ చేస్తే మనకు ఎంత రావాలి వన్ ఎయిటీ డిగ్రీస్ రావాలి అంతే కదా సప్లిమెంటరీ సప్లిమెంటరీ అంటే వన్ ఎయిటీ నైంటీ కాదు సో ఆల్ఫా ప్లస్ బీటా అనేది ఎంత రావాలి మనకు వన్ ఎయిటీ డిగ్రీస్ రావాలి అవునా నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇఫ్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్ డిఫర్ బై సెవెంటీ ఫోర్ డిగ్రీస్ అంటే ఆల్ఫా బీటాకి రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత రెండింటిని మనం సప్రాక్ట్ కనుక చేస్తే ఓకేనా ఒక దానిలోంచి నుంచి ఇంకో దాన్ని సప్రాక్ట్ చేస్తే సెవెంటీ ఫోర్ వస్తుంది అంటే ఇక్కడ నుంచి ఏం చెప్తున్నాడు ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు సెవెంటీ సెవెంటీ ఫోర్ ఓకేనా సెవెంటీ ఫోర్ ఇక్కడ నుంచి దెన్ వన్ ఆఫ్ ద యాంగిల్ ఇక్కడ నుంచి వన్ ఆఫ్ ద యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్గా యాడ్ చేసి డైరెక్ట్గా యాడ్ చేస్తే బై టూ చేస్తే మనకు ఆల్ఫా వస్తుంది సబ్ట్రాక్ట్ చేసి బై టూ చేస్తే బీట్ అవుతుంది సో ఇప్పుడైనా చూడండి ఓకేనా మేజర్గా మీకు ఎగ్జామ్స్లో ఇలా వస్తుంది ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ ఓకేనా ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు కే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు సో ఒక వాల్యూ తీసుకున్నాం ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు టూ ఇక్కడ నుంచి నాకు ఏ కావాలి అంటే ఇక్కడ నుంచి నాకు ఏ కావాలంటే నేను డైరెక్ట్గా డైరెక్ట్గా రెండింటిని యాడ్ చేస్తాను అంటే ఇక్కడ రెండింటిలో ఏది పెద్దది ఏనా బీనా అంటే ఏ అనేది బిగ్గర్ నెంబర్ సో బిగ్గర్ నెంబర్ కావాలంటే యాడ్ చేసి బై టూ చేయండి అంటే ఫోర్ ప్లస్ టూ బై టూ చేయండి ఏ కావాలి అంటే అదే బి కావాలి అంటే ఏం చేయాలి బి కావాలి అంటే రెండింటిని అంటే బి అనేది ఇక్కడ స్మాలర్ నంబర్ ఎందుకు నెగిటివ్ ఉంది కాబట్టి సో స్మాలర్ నెంబర్ కావాలంటే సపరాక్ చేసి బై టూ చేయండి సో ఫోర్ మైనస్ టూ బై టూ సో ఇక్కడ వచ్చేసరికి త్రీ ఇక్కడ వచ్చేసరికి వన్ ఓకేనా అర్థమైందా ఇక్కడ కూడా సేమ్ అదే సో నాకు ఆల్ఫా కావాలి సో ఆల్ఫా కావాలంటే నేనేం చేయాలి వన్ ఎయిటీ ప్లస్ సెవెంటీ ఫోర్ వన్ ఎయిటీ ప్లస్ సెవెంటీ ఫోర్ బై టూ అదే బీటా కావాలి అంటే బీటా కావాలంటే నేనేం చేయాలి వన్ ఎయిటీ మైనస్ సెవెంటీ ఫోర్ బై టూ సో వన్ ఎయిటీ నుంచి సెవెంటీ ఫోర్ తీసేస్తే ఎంత వస్తుంది వన్ ఎయిటీ మైనస్ సెవెంటీ ఫోర్ ఈజ్ వన్ జీరో సిక్స్ ఎంత వన్ జీరో సిక్స్ సో వన్ జీరో సిక్స్లో హాఫ్ ఎంత ఫిఫ్టీ త్రీ సో ఫిఫ్టీ త్రీ అనేది ఆప్షన్లో ఉందా ఎస్ ఫిఫ్టీ త్రీ అనేది ఆప్షన్లో ఉంది సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టీ సో ఆల్ఫా అనేది ఏమవుతుంది అది కూడా క్యాలకులేట్ చేద్దాం సో ఆల్ఫా ఇజ్ ఈక్వల్స్ టు సో ఫిఫ్టీన్ సో టూ ఫైవ్ ఫోర్ సో టూ ఫిఫ్టీ ఫోర్ డివైడెడ్ బై టూ సో ఆల్ఫా అనేది ఏమవుతుంది సార్ లేదా మనం చెప్పచ్చు సో బీటా అనేది ఫిఫ్టీ త్రీ అయితే బీటా అనేది ఫిఫ్టీ త్రీ అయితే ఆల్ఫా అనేది ఏమవుతుంది సో ఆల్ఫా బీటా రెండు కూడా సప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి నేను ఏది యాడ్ చేస్తే మనకు వన్ ఎయిటీ వస్తుంది అంటే మనకు వన్ ట్వంటీ ఓకేనా ఎంత వస్తుంది వన్ సెవెన్ సో వన్ ట్వంటీ సెవెన్ కనుక నేను యాడ్ చేస్తే మనకు ఆల్ఫా సో ఆల్ఫా ఈజ్ వన్ ట్వంటీ సెవెన్ బీటా ఇస్ ఫిఫ్టీ సో ఈ విధంగా మనం సాల్వ్ అనేది చేయొచ్చు క్లియర్ నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సెకండ్ చూడండి ఇఫ్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్స్ కమ్ వై డిఫర్ బై థర్టీ సేమ్ అదే కాన్సెప్ట్ సేమ్ అదే నెక్స్ట్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ టూ ఎక్స్ ప్లస్ త్రీ వై సో ఇదే కాన్సెప్ట్ నేను ఏంటంటే కొంచెం తొందరగా చేస్తాను సో ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ప్లస్ వై వచ్చేసరికి వన్ ఎయిటీ డిగ్రీస్ ఎక్స్ మైనస్ వై ఎక్స్ మైనస్ వై అంటే థర్టీ ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూ ఎక్స్ వాల్యూ కావాలంటే రెండింటిని యాడ్ చేయాలి సో వన్ ఎయిటీ ఒక థర్టీ ఎంత వస్తుంది టూ టెన్ టూ టెన్లో సగం రెండు వందల పదిలో సగం వన్ జీరో ఫైవ్ సో టూ టెన్లో సగం వన్ జీరో ఫైవ్ సో ఎక్స్ వాల్యూ వన్ జీరో ఫైవ్ సో వై వాల్యూ కావాలంటే రెండింటిని డిఫరెన్స్ చేయాలి సో వన్ ఎయిటీ మైనస్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీలో సగం ఎంత సెవెంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీలో సగం సెవెంటీ ఫైవ్ సో ఎక్స్ వాల్యూ వై వాల్యూ వచ్చింది కానీ మనకు ఎక్స్ వై అడగలేదు ఏమటిగాడు టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ఏమడిగాడు టూ ఎక్స్ ప్లస్ త్రీ వై సో టూ ఎక్స్ టూ ఇంటూ వన్ జీరో ఫైవ్ ప్లస్ త్రీ ఇంటూ సెవెంటీ ఫైవ్ సో ఇది రాయాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్గా చేస్తారు సో వన్ నాట్ ఫైవ్కి డబల్ టూ టెన్ రెండు వందల పది సెవెంటీ ఫైవ్కి ఇంటూ త్రీ సో సెవెంటీ త్రీ సార్ టూ టెన్ అందా సెవెన్ త్రీ దా ట్వంటీ వన్ టూ టెన్ ఫైవ్ త్రీ దా ఫిఫ్టీన్ టూ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ అవునా టూ ట్వంటీ ఫైవ్ సో టూ ట్వంటీ ఫైవ్ ఒక టూ టెన్ ఫోర్ థర్టీ ఫైవ్ సో ఆన్సర్ ఏమవుతుంది ఫోర్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఫోర్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఎక్కడ ఉంది ఆప్షన్ టూలో ఉంది సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బి ఫోర్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ అంతే ఓకే ఇక్కడ స్టెప్స్ని మనం ఏంటంటే ఇంకా తగ్గించచ్చు బట్ నేను ఏంటంటే కొంచెం డీటెయిల్గా రాశాను క్లియర్ నాకు కమిట్ ద నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ త్రీ చూడండి

ఏంటి ఎయిటీన్ డిగ్రీస్ తక్కువ అంటే ఇక్కడ చూడండి రెండు యాంగిల్స్ ఉన్నాయి ఆల్ఫా బీటా ఈ రెండు యాంగిల్స్లో ఆల్ఫా అనేది బిగ్గర్ వాల్యూ సో లెటర్సే ఆల్ఫా ఈజ్ గ్రేటర్ దాన్ బీటా ఆల్ఫా ఈజ్ గ్రేటర్ దాన్ బీటా సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ అడిగింది బిగ్గర్ వాల్యూ అడగాల బిగ్గర్ వాల్యూ అంటే ఆల్ఫా అడగాల లేక బీటా అడగాల సో ఇక్కడ రెండు యాంగిల్స్ ఉన్నాయి రెండు యాంగిల్స్లో మనకు కావాల్సిన యాంగిల్ ద మెజర్ ఆఫ్ యాన్ యాంగిల్ ఈజ్ ఎయిటీన్ డిగ్రీస్ లెస్ దాన్ ద మెజర్ ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే దీని యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ కంటే అది తక్కువ ఉందంట అంటే ఇక్కడ ఎక్కువ వాల్యూ అడిగాడా తక్కువ వాల్యూ అడిగాడా ఆబ్వియస్గా ఏంటంటే బీటా అనేది అడిగాడు అవునా బీటా అడిగాడు సో ఇప్పుడు చూద్దాం సో ఇప్పుడు రెండు యాంగిల్స్ ఉన్నాయి సో ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆల్ఫా మైనస్ బీటా సో ఆల్ఫాకి బీటాకి డిఫరెన్స్ వచ్చేసరికి ఎంత ఉండాలి ఎయిటీన్ డిగ్రీస్ ఉండాలి ఎయిటీన్ డిగ్రీస్ ఉండాలి అండ్ మనం చెప్పాల్సింది బీటా చెప్పాలి ఏం చెప్పాలి బీటా చెప్పాలి సో ఇప్పుడు చూద్దాం మనం ఏం చేద్దామంటే ఈ క్వశ్చన్ని ఆప్షన్స్ ద్వారా వెళ్తే చాలా సింపుల్గా అయిపోతుంది అవునా సో ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు ఇంకోటి కూడా ఫాలో చేయచ్చు ఆల్ఫా ప్లస్ బీటా ఇజికల్స్ వన్ ఎయిటీ ఎందుకు ఇవి రెండు ఏమవుతాయి ఆల్ఫా ప్లస్ బీటా సో కాంప్లిమెంటరీ కాబట్టి వన్ ఎయిటీ కాదు నైంటీ డిగ్రీస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇజికల్స్ టు నైంటీ ఇలాగైనా సాల్వ్ చేయొచ్చు బట్ ఆప్షన్స్ని చూసేద్దాం సో ఇక్కడ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్కి ఓకేనా ఫార్టీ ఎయిట్ అనేది మన ఆన్సర్ సో ఫార్టీ ఎయిట్కి కాంప్లిమెంటరీ కాంప్లిమెంటరీ అంటే ఏంటి నైంటీ కావాలి సో ఫార్టీ ఎయిట్కి నేను టూ యాడ్ చేస్తే ఫిఫ్టీ ఫార్టీ టూ సో ఇక్కడ డిఫరెన్స్ అనేది ఎంత ఉంది నైన్ ఎయిటీన్ ఉందా లేదు సో ఇది కాదు థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్కి నేను ఎంత యాడ్ చేయాలి టూ యాడ్ చేయాలి సో టూ యాడ్ చేస్తే ఫార్టీ అవుతుంది అంటే ఫిఫ్టీ టూ సో రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఎయిటీన్ ఉందా ఇక్కడ కూడా లేదు నెక్స్ట్ ఫిఫ్టీ ఫోర్ తీసుకోండి ఫిఫ్టీ ఫోర్కి నేను థర్టీ సిక్స్ కనుక యాడ్ చేస్తే థర్టీ సిక్స్ కనుక యాడ్ చేస్తే ఏమవుతుంది అది కాంప్లిమెంటరీ అవుతుంది అండ్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా మీరు చూస్తే డిఫరెన్స్ కూడా మీరు కనుక జాగ్రత్తగా చూస్తే ఎంత ఉంది ఎయిటీన్ ఉంది ఎయిటీన్ కానీ కానీ ఎప్పుడైతే మీరు ఆప్షన్ సి అనేది ఆన్సర్గా మార్క్ చేస్తారు మీరు ఏం చేస్తారు తప్పు చేశారు ఎందుకు ఇక్కడ అడిగింది ఏంటి రెండు యాంగిల్స్ ఉంటే ఆ రెండు యాంగిల్స్లో చిన్న యాంగిల్స్ స్మాలర్ యాంగిల్ అనేది అడిగాడు అవునా ద మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ ద మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ ఎక్స్ లెటర్సే దట్ ఈజ్ ఎక్స్ లేదా బీటా లేదా ఇది సో దట్ ఈజ్ ఎయిటీన్ డిగ్రీస్ లెస్ దాన్ ఇట్స్ కాంప్లిమెంటరీ అంటే తక్కువ యాంగిల్ చెప్పాలి అంటే ఇక్కడ ఫిఫ్టీ ఫోర్ అనేది ఆన్సర్ కాదు థర్టీ సిక్స్ సో థర్టీ సిక్స్కి కాంప్లిమెంటరీ ఏంటి ఫిఫ్టీ ఫోర్ అండ్ థర్టీ సిక్స్ అనేది థర్టీ సిక్స్ అనేది ఫిఫ్టీ ఫోర్ కంటే ఎయిటీన్ డిగ్రీస్ తక్కువ ఉంది ఇక్కడ ఫిఫ్టీ ఫోర్ అనేది ఎయిటీన్ డిగ్రీస్ ఎక్కువ ఉంది ఎయిటీన్ ఎక్కువ ఉంది కానీ ఇక్కడ థర్టీ సిక్స్ అనేది ఎయిటీన్ డిగ్రీస్ తక్కువ ఉంది మనకు కావాల్సింది తక్కువ ఎయిటీన్ డిగ్రీస్ లెస్ అవునా సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఓకేనా తొందర పడద్దు ఇక్కడ ఏం అడిగాడో చూడండి ఇటువంటి క్వశ్చన్స్లో ఏం చేస్తామంటే మనము తొందరలో సిల్లీ మిస్టేక్స్ అనేవి చేస్తాము ఏం చేస్తాం సిల్లీ మిస్టేక్స్ అనేవి ఇటువంటి క్వశ్చన్స్లో మనం చేస్తాం చేస్తాం ఓకేనా ఇలా చేయదు క్లియర్ సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ యాంగిల్ పి ఈజ్ టువెల్వ్ ఎక్స్ ప్లస్ ఫోర్ డిగ్రీస్ అంటే ఒక యాంగిల్ పి అనేది ఉంది లెటెస్ ఏ యాంగిల్ పి అనేది ఇక్కడ ఉంది సో ఈ యాంగిల్ పికి సప్లిమెంటరీ యాంగిల్ అంట సప్లిమెంటరీ యాంగిల్ సో యాంగిల్ పీకి సప్లిమెంటరీ యాంగిల్ ఎంత అంట టువెల్వ్ ఎక్స్ ప్లస్ ఫోర్ అవునా టువల్ ఎక్స్ ప్లస్ ఫోర్ అనేది సప్లిమెంటరీ యాంగిల్ అండ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ యాంగిల్ ఈజ్ సిక్స్టీ డిగ్రీస్ అంటే ఈ యాంగిల్ పికి యాంగిల్ పికి కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత కాంప్లిమెంటరీ యాంగిల్ వచ్చేసరికి ఎంత అంటున్నాడు సిక్స్టీ డిగ్రీస్ కాంప్లిమెంటరీ యాంగిల్ ఈస్ సిక్స్టీ డిగ్రీస్ దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పి సో మనకు కావాల్సింది ఏంటి పీ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు ఓకేనా పి వాల్యూ సో ద కాంప్లిమెంటరీ యాంగిల్

పి అనేది ఏమవుతుంది పి అనేది మనకు సో పి సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పి కాకుండా లెటర్స్ ఇక్కడ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అడిగాడు అనుకున్నాను వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎక్స్ వాల్యూ అడిగాడు ఓకేనా సో ఇది సాల్వ్ చేద్దాం మనం సో ఇక్కడ చూడండి సిక్స్టీ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ అనేది కాంప్లిమెంటరీ అయితే సో పికి కాంప్లిమెంటరీ అంటే సిక్స్టీ ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా ఇక్కడి నుంచి డైరెక్ట్గా నేను పి వాల్యూ రాయచ్చు ఎందుకు కాంప్లిమెంటరీ అంటే రెండింటినీ యాడ్ చేస్తే ఎంత రావాలి నైంటీ రావాలి సో పి వాల్యూ అనేది ఏమవుతుంది థర్టీ అవునా యాంగిల్ వాల్యూ ఆఫ్ పి పీఈస్ థర్టీ క్లియరా వాల్యూ ఆఫ్ పీ థర్టీ కానీ ఇక్కడ అడిగింది పి కాదు ఇక్కడ అడిగింది ఏంటి పీ కాదు అడిగింది ఏంటి ఇక్కడ ఎక్స్ ఎక్స్ కావాలంటే ఏంటి సో ఇక్కడ చూడండి పి వాల్యూ వచ్చేసరికి థర్టీ పీ అనేది థర్టీ అయితే పీకి సప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది సో సప్లిమెంటరీ యాంగిల్ సప్లిమెంటరీ యాంగిల్ అనేది ఏమవుతుంది సప్లిమెంటరీ అంటే వన్ ఎయిటీ మైనస్ పీ చేయాలి ఏమన్నా గుర్తుందా మీకు సప్లిమెంటరీ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే వన్ ఎయిటీ మైనస్ పీ సో సప్లిమెంటరీ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ ఎయిటీ మైనస్ పీ సో సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది వన్ ఎయిటీ మైనస్ థర్టీ సో వన్ ఎయిటీలోంచి థర్టీ తీసేస్తే ఎంత వన్ ఫిఫ్టీ సో సప్లిమెంటరీ యాంగిల్ ఈజ్ వన్ ఫిఫ్టీ సో ఈ సప్లిమెంటరీ యాంగిల్ ఏదైతే వన్ ఫిఫ్టీ ఉందో దీ దేనికి ఈక్వల్ టువెల్ ఎక్స్ ప్లస్ ఫోర్ కదా సో లెటర్స్ ఈక్వెడ్డాం సో టువల్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఇస్ ఈక్వల్స్ టు వన్ ఫిఫ్టీ సో ఇక్కడ నుంచి టువల్ ఎక్స్ అనేది ఏమవుతుంది టువల్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు టువల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ ఫిఫ్టీ నుంచి ఫోర్ తీసేస్తే వన్ ఫార్టీ సిక్స్ సో ఎక్స్ వాల్యూ అనేది ఏమవుతుంది ఎక్స్ కనుక డివిజన్ చేస్తే ట్వెల్వ్ వన్ జా ట్వెల్వ్ ఓకేనా ట్వెల్వ్ వన్ జా ట్వెల్వ్ ఎంత వస్తుంది టూ ట్వెల్వ్ టూ జా ట్వంటీ ఫోర్ అంతే కదా ట్వెల్వ్ వన్ జా ట్వెల్వ్ టువెల్వ్ టూ జా ట్వంటీ ఫోర్ మనకు వచ్చేసరికి టూ రిమైండర్ సో వన్ బై సిక్స్ టువెల్వ్ వన్ బై సిక్స్ ట్వెల్వ్ వన్ బై సిక్స్ అనేది ఆన్సర్గా వస్తుంది లేదా టువెల్వ్ పాయింట్ త్రీ త్రీ త్రీనో లేదా అలా వస్తుంది సో ట్వెల్వ్ పాయింట్ జీరో సిక్స్ 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 అలా వస్తుంది సో ట్వెల్వ్ వన్ బై సిక్స్ టువెల్వ్ పాయింట్ వన్ సిక్స్ వన్ వన్ సిక్స్ 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 ఇలా వస్తుంది వన్ సిక్స్ 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 సో ఆన్సర్ ఈస్ టువెల్వ్ వన్ బై సిక్స్ ట్వెల్వ్ పాయింట్ వన్ బై సిక్స్ ఓకేనా ఆర్ టువెల్వ్ పాయింట్ వన్ సిక్స్ సిక్స్ క్లియర్ ఈ విధంగా వస్తుంది ఓకేనా ఎక్స్ వాల్యూ అనేది మనకు టువెల్వ్ వన్ బై సిక్స్ ఆర్ ట్వెల్వ్ పాయింట్ వన్ సిక్స్ సిక్స్ సో ఇక్కడ ఆప్షన్స్ అనేవి తప్పుగా పడ్డాయి సో ఈ విధంగా మనం కనుక సాల్వ్ చేస్తే మనకు ఏమొచ్చింది ఎక్స్ వాల్యూ అనేది సో ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ట్వెల్వ్ పాయింట్ వన్ సిక్స్ సిక్స్ సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా ఎగ్జామినేషన్లో వస్తూ ఉంటాయి ఓకేనా సో ఇక్కడతో మనం ఏంటంటే ఈ సెషన్ అనేది ఎండ్ చేద్దాం సో ఈ సెషన్లో నాకు తెలిసి మీకు ఏంటంటే జామెట్రీ యొక్క ఏవైతే బేసిక్స్ అనేవి ఉన్నాయో ఓకేనా చాలా చాలా బేసిక్స్ ఏంటవి పాయింట్ కావచ్చు లైన్ కావచ్చు యాంగిల్ కావచ్చు ఇవి క్లియర్ అయితే అయిపోయాయి అండ్ దాంతోపాటు ఇక్కడ ఏవైతే నేను మీకు ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పాను ఇవి మనకేంటంటే ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్స్ ఓకేనా ఈ ఏదైతే మనం బేసిక్స్ అనేది క్లియర్ చేసామో ఈ బేసిక్స్ క్లియర్ చేసిన తర్వాత మనం ఏంటంటే ఈ క్వశ్చన్స్ని అటెంప్ట్ అనేది చేస్తాం ఓకేనా సో ఇక్కడతో ఏంటంటే ఈ వీడియోని మనం ఎండ్ అనేది చేద్దాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్ అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్